ఆలస్యం అమృతం ద్వారా మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు డాక్టరేట్ వచ్చిన, నన్ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరించిన, నేను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన, ఇదంతా మీ చలవే అని భావిస్తున్నాను. 1963లో ఎన్టీఆర్ గారితో రాముడు భీముడు సినిమా నిర్మించి నిర్మాతగా మీ ముందుకు వస్తే నన్ను ఆదరించారు. 1971లో భారీ సెట్టింగ్స్తో ప్రేమనగర్ సినిమా నిర్మిస్తే ఆ సినిమాని విజయవంతం చేయడమే కాక ఈనాడు అన్ని భాషల్లో కలిపి 134 సినిమాలు నిర్మించే అవకాశం కల్పించారు. ఇప్పుడు నేను ఓ వెరైటీ సినిమాతో మీ ముందుకు వచ్చాను. 2 గంటల సేపు ట్రైను లేట్ అయితే అందులో వెళ్లాల్సిన ప్రయాణికులకు కలిగే ఆలస్యమే ఈ అమృతం. ఎప్పటిలాగే మీరు నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ ఈ సినిమాని మీ ముందుకు తెచ్చాను. రూపాయలండి, 1000 రూపాయలు చేంజ్ లేదు. ఉంచుకో. విజయవాడ. నమస్కారాలు. మీరు నా కోసం ఎన్నో చేశారు. నేను అడిగితే కొండ మీద కోతినైనా తీసుకొచ్చేవారు, కానీ అడగకుండానే ఓ కోతిని తీసుకొచ్చి వాడితోనే నా పెళ్ళి అన్నారు. చదువు విషయంలో నా అభిప్రాయానికి విలువనిచ్చిన మీరు నా పెళ్లి విషయంలో ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావట్లేదు. నేను అతన్ని పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు చావాలి. రోజు చావడం కంటే ఒక్కసారే చచ్చిపోతే ఆ బాధ తప్పుతుంది. ఇంజనీరింగ్ పాస్ అయితే బెజవాడ కనకదుర్గమ్మకి పట్టుచీర పెడతానని మొక్కుకున్నాను. అది తీర్చేసి చచ్చిపోవాలనుకుంటున్నాను. మీకు దూరం అవుతున్నందుకు బాధగా ఉన్నా చచ్చిపోవడానికి బాధ లేదు. పొద్దున్నే నా మొహం చూసి కానీ కళ్ళు తెరవని మీరు ఇక నా మొహం చూడలేరు నాన్నగారు. ప్రస్తుతం స్టేషన్లో వెళ్ళబోయే ట్రైన్ ఏమీ లేదు. ఈ అమ్మాయి ఇలా పరుగులు పెట్టి కన్ఫ్యూజ్ చేస్తుందండి. ఏమండి, పిల్లల్ని కనడంతో సరిపోదండి. కంటికి రెప్పలా చూసుకోవాలి. కొంచెం లేట్ అయ్యింటే ఏమేది అయినా మీ అమ్మాయి అచ్చు మీ నోట్లో చూడబడ్డట్టుంది. మీ ముద్దే, మీ ముక్కే, మీ కల్లే. జిరాక్స్ కాపీ జరండి, జరద. బాయ్. జాగ్రత్త. హలో హలో, అసలు ఇదెవరు, వాడెవడు, ఏకంగా దీన్ని నా బిడ్డ చేసేసాడు, అసలు ఏంటి వీడు ఉద్దేశం? సారీ అమ్మా, అసలే నేను ప్రాబ్లంలో ఉన్నాను.
మీ అమ్మ వచ్చేంత వరకు ఓపిక పట్టే. సారీ తల్లి. ఈ ప్రేమ మందిరం, ఈ శూన్య నందనం ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? ఈ బాత్రూమ్ మాత్రం మనందరి కోసం. ఓ రాప్రబాబు నిష్ఠోని ట్రైన్ వచ్చిందంటే నువ్వు ఆగమన్నా ఆగదు, తొందరగా దులిపేసుకొచ్చాయి. హలో, డబ్బులు ఎంత? 1 కైతే 1 రూపీ, 2 కైతే 2 రూపీస్. ఇవ్వకపోతే? ఎళ్ళనిచ్చేది లేదు. అయితే చంటి గాని ఫాలో అయిపోతాను, మిగతా వాళ్ళు నన్ను చూసి ఫాలో అయిపోతారు. అప్పుడు నువ్వే పోసుకొని నువ్వే కడుక్కోవాలి. బ్రదరు, ఎక్కడ పడితే అక్కడ జిప్పు ఓపెన్ చేస్తే మనకే కంపు, మనకే చెప్పు. ఇదిగో రూపాయి, లోపలికి. సారీ బాస్, నా దగ్గర కూడా ఉంది. ఇదిగో చిన్న సూది కూడా గుచ్చకుండా గొనపంతకేసినట్టు బలే. థ్యాంక్స్ అండి. ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకోబోతున్నట్టు రాసింది. రేణు చెలుపు అమ్మాయి ఎవరో కనిపెట్టి భగవద్గీత చెప్పి మనసు మారుతాం. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. నువ్వు పద. ధర్మం చేస్తా. రెండు కళ్ళు లేని వాణి బాబయ్యాడు జరిగిపోయావు రోజు. వాటర్ బాటిల్ ఇవ్వండి. ముస్టోడు పోయి పర్వాలేదు, బాగానే ఉంటే. సిల్లర్ మర్చిపోయింది. ఏమా సంగీత విధ్వంసంలో ఉన్నా, నీకేం కావాలా? ఏ మమ్మీ, నేను మొక్క తీర్చేసానే, వీసా పాస్పోర్ట్ కి పూజ కూడా అయిపోయింది. నీకు విషయం తెలుసా? వీసా మీద స్వామి పూ కూడా పడింది. బుజ్జి, ఎక్కడ మీ అమ్మ? ఓ, నీకు మాటలు రావు కదా. సరే, ఎడు 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 ఎడు. మీ అమ్మ మళ్ళీ అది లేచిందా? సరే, ఎక్కడున్నా పట్టించుకుందాం మీ అమ్మని. చాదులో ఉంది. మాస్టర్ పిలిస్తే పలుకుండా వెళ్ళిపోతాడు. ఏంటండి, నువ్వేమన్నావు? మాస్టర్, నేను ఎవరిని? స్టేషన్ మాస్టర్. ఇప్పుడు చెప్పు, టికెట్ కన్ఫర్మేషన్ గా, ట్రైన్ ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ కే సార్. దేనికి? ఐశ్వర్యాల కళ్ళేసుకొని, శ్రీయాలా పళ్ళేసుకొని, ఇలియానాల ఒళ్ళేసుకుని అమ్మాయి కనిపించిందండి. నేనంత లక్కీ ఫీల్ అని కాదు బాబు, నాకు గుడ్సులు గుడ్సులు తప్ప ఇంకేం కనపడదు. ఇంతకీ ఆ అమ్మాయికి తమరికి ఏంటి సంబంధం? నాకు కదండి, ఈ చంటిదానికి ఆ అమ్మాయికి తల్లి కూతురు సంబంధం. పాప పబ్లిసిటీ చేస్తున్నాడు. నువ్వు చెప్పిన పోలికలో ఉన్న అమ్మాయి ఎవరైనా నాకు కనబడితే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నువ్వు కన్ఫర్మ్ చేసుకో. కన్ఫర్మ్? ఇప్పుడు వీడు చూసాడంటే ఖచ్చితంగా నీ పిల్లని అంటుకట్టేస్తాడు. ట్రైన్ వచ్చేంత వరకు వీడికి కనిపించకుండా ఉండడమే మంచిది. నాన్నగారికి సూసైడ్ లెటర్ రాసిన ఈ అమ్మాయిని ఎలాగైనా పట్టుకోవాలి. అయ్యో, నా లెటర్! అయ్యో, తప్పుకో నాయనా. దొరకలేదయ్యా. మ్యాటర్ తెలిసాక లెటర్ తో పనే ఉంది హరే రామా. పద, అమ్మాయిని వెతుకుదాం. ఇంత మందిలో ఆ అమ్మాయి ఎవరో ఎలా తెలుస్తుంది? భయంతోనూ బాధతోనూ బిత్తర చూపులు చూస్తూ ఒంటరిగా ఏ అమ్మాయి కనపడుతుందో ఆ అమ్మాయే హరే రామా. పద పద.
ట్రైన్ వచ్చే వరకు వీళ్ళు కట్టబడకూడదు. నువ్వు ఆడుకోవాలి కానీ మీ అమ్మ ఆడుచుకుంటుందే మాతో. స్టేషన్ మాస్టారు, ఆ అమ్మాయి కనపడిందా సార్? యా, ఒక్క హీరోయిన్ పట్టుకోవడానికి నిర్మాతలు మూడేసి చెరువులు నీళ్ళు తాగుతున్నారంట. నువ్వు ముగ్గురు అమ్మాయిని కలిపి చెప్పావు, అంత అందమైన అమ్మాయి ఎక్కడ దొరుకుద్దాయా? ఏంటో సార్, ఈ అమ్మాయిలంతా ఫస్ట్ లవ్ లవ్ అని పార్కులు ఎంత తిరుగుతారు, తర్వాత ఎంజాయ్ ఎంజాయ్ అని హోటల్ ఎంత తిరుగుతారు, తర్వాత కడుపు కడుపు అని హాస్పిటల్ ఎంత తిరుగుతారు, చివరికి కనేసి ఇలా రైల్వే స్టేషన్ ఎంత తిరుగుతారు. సార్, ఆ రోజే బాయ్ ఫ్రెండ్ నుంచి తప్పించుకొని తిరుగుంటే ఈ రోజు మన నుంచి తప్పించుకొని తిరిగే కర్మ ఉండేది కాదు కదండి. యూత్ పురాణం అంతా బాగా చెప్పావయ్యా. థ్యాంక్స్ సార్. సార్, దానికి కడుపు అని 5 నెలలు తెలిసి ఉంటుందండి, అప్పుడు ఆపరేషన్ చేస్తే డాక్టర్ చస్తావని ఉంటాడు, అందుకే చచ్చినట్టు కనేసి ఇలా వదిలేసిందండి. చూడగానే దొంగలాగా ఎందుకు పారిపోయావు? అసలు నువ్వు ఇలా దొంగతాటుగా ముసుకేసి కూర్చోవాల్సిన కర్మ ఏంటి? నాది వేరే ప్రాబ్లం, ముందు నా మాట వినండి. ముందు మేము చెప్పేది వినవమ్మా, నువ్వు కడుపు చేయించుకోవడంలో తప్పు లేదు, కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో తప్పు చేసావు. బాయ్ ఫ్రెండ్ తో తిరగడంలో తప్పు లేదు, బాయ్ ఫ్రెండ్ ని సెలెక్ట్ చేసుకోవడం తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ దిద్దుకునే వాళ్ళే గొప్పవాళ్ళు. నేను ఇలాంటి తప్పులు ఎన్నో దిద్దుకున్నాను. మాస్టర్, మీ కడుపు వచ్చిందా? ఎవరు కావా? నువ్వు చెప్పమ్మా, ఎవరు నీ బాయ్ ఫ్రెండ్? హూ ఇస్ హీ? టెల్ మీ. చెప్పమ్మా, చెప్పు. నిన్ను మోసం చేసిన అబ్బాయి ఎవరో చెప్పు. మోసం లేదు, మా ప్రయాణాన్ని ఆపుకునేనా హెల్ప్ చేస్తాం. ఓ మై గాడ్, మీ అందరికి పిచ్చి పెట్టినా ఏంటి? మేము బాగానే ఉన్నాం, ముందు మీ బాబుని మీరు తీసుకోండి. మేడం, మీకోసం వెతుకుతున్నానమ్మా, ఇందాక ఆటోలో మీ సెల్ ఫోన్ మర్చిపోయారు. థ్యాంక్ గాడ్, సమయానికి వచ్చావు. నువ్వు చెప్పవయ్యా, నేను నీ ఆటో ఎక్కినప్పుడు ఈ పాప నా చేతిలో ఉందా? లేదమ్మా, ఒక బ్యాగ్ ఈ సెల్ ఫోన్ మాత్రమే ఉన్నాయి. ఉంచుకో, నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా. ఇందాకటి నుంచి ఓ రీల్ తిప్పారుగా, ఇప్పుడే చెప్తారు. నాకు గూడ్స్ బండి వచ్చే టైం అయింది, జెండా ఓపాలి, వెళతా. నీ సంగతి. సారీ, అంటే మీ ఫేస్ చూసినప్పుడు నాకు తెలుసు మీరు అలాంటి వారు కారని. ఏం మనిషివయ్యా, నీ మాటలు నమ్మి మేము కూడా ఈ పిల్లని అనుమానించాం. నా ట్రైన్ వచ్చే టైం అయింది, మే జారు. నువ్వు గూడ్స్ లో వెళ్తావా? ఇప్పుడు నువ్వు దీన్ని తీసుకోపోతే బెంచ్ మీద వదిలేస్తాను. సరే, తీసుకో. చెప్పామే మఫ్ఫ. వదిలిపోయింది. ఆగు, పద పద, మన ఇద్దరు కలిసి పాప అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారో వెతుకుదాం. దా పంచదార బొమ్మ బొమ్మ, తర్వాత పాట రాదు. ఒరే శిష్య, ఏంటి ఉడతల గురుగారు? ఇది చూడు, గురువు గారిని ఎప్పుడు ఇంటి పేరుతో పిలవకూడదా సుంటా? ఇంకొకసారి ఉడతా మెడతానామంటే మరద పెట్టేస్తా, జాగ్రత్త. ఇదిగో, మనం సింహలగ్నంలో స్టేషన్లోకి ఎంటర్ అయ్యాం. వ్యయంలో శని అష్టమంలో కుజురు ఉన్నారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అర్థమైన వాళ్ళు మనల్ని ఇరికిస్తారు. జాగ్రత్త. అలాగే పద. బుజ్జి, మీ అమ్మ ఇక్కడే. ఎక్స్క్యూజ్ మీ. ఆహా, కత్తి. ఈ పాప కళలో ఓ కత్రినా కైఫ్, ఓ ఐశ్వర్యరాయ్ కనబడుతున్నారు. ఇది పెద్ద అయిన తర్వాత అటు హీరోలని ఇటు హీరోయిన్లని షేక్ చేసేస్తుంది. మీరు చెప్పరా? మీరు శ్రీ 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 మహారాజు జ్యోతిష బ్రహ్మ విజయేంద్ర శర్మ. మీరు కళ్ళు పడ్డాయి, రోషే గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు ఈ సంటి దాని మీద కళ్ళు పడ్డాయి. ఈ పాప అదృష్టమే అదృష్టం. అయితే అదృష్టాన్ని మీరే అనుభవించండి సార్. అంటే
ఈ పాపకు తండ్రివి నువ్వు కావా? ఆహా, ఇప్పటి నుంచి పాపకు డాడీ మీరే. నువ్వు రా. ఓరి నీ అబ్బా, అంటే ఈ పాప కష్టం నీది కాదా, ఊళ్ళో వాళ్ళదా? వేమంలో శని అష్టమంలో కుదిరింటే లేనిపోయిన వాడు తగులుతారని మీరే చెప్పారు కదండి. మీకు ఈ పాప తగిలింది. నిజంగా మీ జ్యోతిషం అదృష్ట గురు గారు. మొఖం మీద కొట్టానంటే బత్తాయి నలుగుతాయి. ముందు దీన్ని వదిలించుకోవడానికి ఏ దిక్కుమాలని అదృష్టవంతుడు దొరుకుతాడో చూడరా. తండ్రి స్తోత్రము, ప్రభువా స్తోత్రము. నా బ్రతుకు రైల్వే స్టేషన్ ఎందే తెల్లవారవలసి ఉన్నదో, లేక బొందరగడ్డ ఎందే తెల్లవారవలసి ఉన్నదో, అంతయు నీ చేతలలో ఉన్నది. ట్రైను మాత్రము సరి అయిన టైముకు వచ్చి నాకు మాత్రము బ్యాడ్ టైము లేకుండా చేయము తండ్రి. స్తోత్రము తండ్రి, ప్రభువా స్తోత్రము. సార్, మీ బ్రీఫ్ కేస్. ధన్యవాదములు శిశువా, ధన్యవాదములు. వందనములు, వందనములు. సింహాద్రి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమునకు వచ్చునా ప్రభుకుమారా? నా పేరు ప్రభుకుమార్ కాదు నాయన. మిమ్మల్ని దేవుని బిడ్డగా సంబోధించుచున్నాను శిశువా. ట్రైను కరెక్ట్ టైమునకు వచ్చునా? ప్రభు ట్రైన్ కరెక్ట్ టైమునకు పంపుతున్నాడా లేదా అని చూసుకోకూడదు. ముందు మనం కరెక్ట్ టైంకు వచ్చావా లేదా అని చూసుకోవాలి. నీకు వందనము చేయుచున్నాను ప్రభుకుమారా. టెన్షన్తో నా శిరస్సు బద్దలైపోతున్నది. సింహాద్రి ట్రైన్ కరెక్ట్ టైమునకు వచ్చునా చెప్పుడి. దారిలో ఏ యాక్సిడెంట్ జరగకపోతే కరెక్ట్ టైంకి వస్తుంది నాయన. అంత మాట అనకు ప్రభుకుమారా, నీకు ఆశీస్సులు. ట్రైన్ రాకడా వానపోకడా ఎవరు చెప్పలేము నాయన. ట్రైన్ గురించి నేనడుగగా రైను గురించి చెప్పిపోతున్నాడు ప్రభుకుమారుడు. ఈతనని క్షమించుము తండ్రి, ఈతని ఎందే పాపమును లేదు. అడవి పందికి ఎరుపు డ్రెస్ వేసి గంధపు బొట్టు పెట్టేట లుక్కేమిటి పిల్లలు తీసుకో. వద్దు గురు గారు. ఏంటి పాప అదృష్టం మీ సంఖ్యలోనే ఉండనివ్వండి, అదృష్టం నన్ను కొట్టేనియకండి. బొంద ఎవడో ఒకటి దొరుకుతాడే. ప్రభుకుమారా, సింహాద్రి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమునకు వచ్చునా? దొరికాడు. ముందే పిల్లలు తీసుకో చెప్తా. ఇప్పుడే రాహు కుంభం నుంచి మకరంలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఆలస్యం కావచ్చు. మనం పోవచ్చు. మరి బిడ్డ దేవుడి బిడ్డ కీపిట్ విత్ యూ. పంచదార బొమ్మ బొమ్మ. ప్రభువా, నీవు పశువుల కాపరివి, నేను శిశువునకు కాపరిన. అసలే టెన్షన్లో ఉన్న నాకు మరెందుకు ఎక్కువ టెన్షన్? ప్రభువా, ఈ బిడ్డకు నీవే రక్షకుడవై ఉన్నావు. నెమ్మది నెమ్మది ప్రభుకుమారా, విశ్రాంతి విశ్రాంతి. అయ్యో, ఏడుక మేడుక ఏడుక. నేను వచ్చాను కదా, నచ్చాను కదా, ఇది కదా చిచ్చి కూచి కూచి. అక్కడ ఉన్నావా? ఇక్కడ వాళ్ళకు చూస్తుంటే మళ్ళీ పాపని నా కంటగట్టలో ఉన్నాడు. ఇది మనకు తప్పేటట్లేదు. ప్రయాణికులకు విజ్ఞప్తి, రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళవలసిన ప్యాసింజర్. ఏమండి, ఈ పాప మన దగ్గర ఉన్నట్టు అనౌన్స్ చేసొస్తానే, అందాక మీ దగ్గర ఉంచండి. ఈ వంకతో తప్పించుకోవాలని చూస్తున్నావా? ఈ పాపని తాకను గాక తాకను. ఏం చేస్తాం ఈ సిట్టి, మనమే పోదాం. ఏమండి, ఇప్పుడే కదా తాకనన్నా, నీకేమన్నా లూజా? హెల్ప్ చేయాలా వద్దా? సరే ఇక్కడే ఉండు, అనౌన్స్ చేసి వస్తాను. ఏయ్ ఆగు, నేను వస్తాను. వామ్మో, నీకు నా మీద చాలా డౌట్ రా బాబోయ్. సరే దా. వన్ మినిట్, ఎక్స్క్యూజ్ మీ. వీడోడు పాత పెళ్లి కొడుకులో ఉన్నాడు. ఇందాక నేను బ్యాగ్ మర్చిపోతే మీరేగా తెచ్చిచ్చారు. ఈ రైల్వే స్టేషన్ లో ఒక మంచి మనిషిని చూసానంటే అది మీరే. కాస్త నా బ్యాగ్ చూస్తుంటారా? నేను ఇప్పుడే వచ్చేస్తాను. మీ బ్యాగ్ కూడా ఇచ్చేయండి. నా బ్యాగ్ నాకు బరువు కాదు కానీ ఉరా. అపరిచితుల నుండి ఏ విధమైన తినుబండారాలను గానీ పానీయాలను గానీ తీసుకొని రాదు. మిమ్మల్ని మత్తులో ఉంచి మీ నగలు డబ్బు విలువైన వస్తువుల్ని. ఇప్పుడు అంకుల్ జారి పడతాడు చూడు. ఈస్ట్ కోస్ట్ ఎల్ల అరగంట అయింది, నువ్వు ఇంకా ముద్దే ఇవ్వలేదు. సింహాద్రి వచ్చాక రెండు కలిపిస్తానులే. అది ఎప్పుడు లేటే. నిన్ను ఇలా ఎదురుగా చూస్తూ నేను తట్టుకోగలను? ఆగు, ఏంటి సరసనలో? కోరమండల్ ఎక్స్ప్రెస్ అయిపోతున్నావు. కోరమండల్ ఎక్స్ప్రెస్ కాదే, రాజధాని. అది ఆగదు, నేను ఆగను.
ప్లాట్ఫామ్ ఖాళీ అయ్యే వరకు రాజమండ్రి ప్యాసింజర్ లాగా అప్పుడప్పుడు ఆగుతూ ఉండు. ఏంటి బయట ఆగుతున్నా? మా మూలసంక స్టేషన్ మాస్టర్ చూసారంటే ఏడుస్తాడు. ఇప్పుడు వారి గురించి ఎందుకు? అయినా ముసలుడికి వయసు ఎక్కువ విషయం తప్ప పైగా మూలసంక ఒకటి. వాడి మధ్యన పచ్చ జెండా ఊపుతూ నా వంక పచ్చిగా చూస్తున్నాడు. ఆ ముసలుడు అలా చూసాడా? ఓ సారీ, వాడి లైఫ్ కి ఎర్రజెండా చూపించి ఏ బొకారా ఎక్స్ప్రెస్ కింద దోసేస్తాను. జెండా ఊపలేక సచ్చారనుకుంటాను. అమ్మ నా క్లర్క్ ఎంత కుట్ర పన్నేవరా నా మీద చెప్తా. సార్ మీరేంటి సార్ ఇలా వచ్చారు? తామర నన్ను ఏ బొకారా ఎక్స్ప్రెస్ కిందకు దోసేస్తారని భయం వేసి బతిమాలదామని వచ్చాను. వీడికి ఎలా తెలుసు? నాకేం తెలుసు? నెల తక్కువ యదవా, సరసాల ఆడుకునేటప్పుడు మైక్ ఆన్ చేస్తుందో లేదో చూసుకోవచ్చు కదా. మైక్ ఆన్ చేస్తుందా? ఏంటి? నేను ఆపేనే. ఆపిందంట కదండి. నేనే ఆన్ చేశా. మీ రొమాన్స్ ఎఫ్ఎం లా వినిపించి ప్యాసింజర్లకు ఎంటర్టైన్మెంట్ చేద్దామని. ఓహో, రైల్వే అనౌన్స్మెంట్, ప్యాసింజర్లకు విజ్ఞప్తి. ఎల్లో చొక్కా బ్లూని కరేసుకొని కర్లింగ్ హెయిర్ తో ఉన్న పాపని ఎవరో ప్లాట్ఫామ్ బెంచ్ మీద మర్చిపోయారు. ఎవరైతే పాపని వదిలేశారో వారు వెయిటింగ్ హాల్ దగ్గరికి వచ్చి తమ పాపని తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుతున్నాను. ఏడవకే ఏడవకే చంటి పాపాయి, ఎందుకిలా కెవ్వు మందిని కంటి పాపాయి. ఏడవకే ఏడవకే చంటి పాపాయి, ఎందుకిలా కెవ్వు మందిని కంటి పాపాయి. ఏమిటేయ్యాయి ఏ చూపులు నినుగిల్లాయి, ఏ చేయి తగిలి చురుకై నీ చెంపలెర్రబడినాయి. రామలాలి మేఘ శ్యామలాలి,
జీవనేత్రాయ దశరథ తనయాలాలి దశరథ తనయాలాలి దశరథ తనయాలాలి. బ్యాగ్ని దొంగలు ఎత్తుకుపోకుండా ఎంత గట్టిగా పట్టుకుని కూర్చున్నాడో. ఏమండి, చాలా థ్యాంక్స్ అండి. మీలాంటి మంచివారు ఉండడం వల్లే ఈ లోకం ఇంకా దొంగల పాలవ్వడం లేదు. ట్రైన్ వచ్చే టైం అయింది, మీరు ఫేస్ వాష్ చేసుకుని ఫ్రెష్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఒక్కసారి పాపను ఎత్తుకోవా, నేను ఫాస్ట్ వెళ్ళి వస్తాను. నా వల్ల కాదు, అసలు తాకను గాక తాకను. టీ కావాలా సార్? టీ వద్దు, కానీ ఈ డబ్బులు తీసుకొని ఈ పాపను కొంచెం ఎత్తుకుంటావా? బాత్రూమ్కి వెళ్ళి పెద్ద కేసులో ఉంది. వేస్ట్ ఫెలో, పోతే అదే కలికాలం అంటే. ఓ స్వాములు, అరే రామా, మీరు బాధలో ఉన్నట్టున్నారు. అవునండి, సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకునే అంత బాధలో ఉన్నట్టున్నారు. సూసైడా? నేను ఎందుకు చేసుకుంటాను? అయినా రాత్రి నుంచి బేరం లేదు, తగులుతాడంటే ఒకడో తగలడో. మీకు డిస్కౌంట్ ఇస్తాను, నాతో వస్తారా? అప్పుడు మేము సూసైడ్ చేసుకోవాలి. హరే కృష్ణ, మనం అడగరాని వారిని అడిగినట్టును. హరే రామా, పద అంత మాట ఎందుకులేండి? అయినా రావడం ఎందుకు, పోవడం ఎందుకు? ఈ చోట కలిసి రావట్లేదు. అనౌన్స్మెంట్ చేసినా ఎవరూ రాలేదంటే పాపని కన్నవాళ్ళు కావాలనే వదిలేశారు. ఇప్పుడు మనము వదిలేస్తే దిక్కులేంది అవుతుంది. పోనీ మనం ఒక పని చేద్దాం, పాపని పోలీస్ స్టేషన్ లో అప్పచెప్దాం. సరే, అలా చేద్దాం పద. స్టేషన్ కి నేనెందుకు, నువ్వు వెళ్ళు. నేను వస్తాను. అసలు నీ క్యారెక్టర్ అంటే నాకు అర్థం కావట్లా. ఎత్తుకోనంటావు ఎత్తుకుంటావు, రానంటావు వస్తావు. నేనంతే సైకో. ఏంట్రా నానొస్తున్నావు, తొరగొట్ట. ఏంటోనండి, ఎడంచే ముక్కలు పట్టుకోనట్లేదు, కుడిచే ముక్కలు కొట్టనట్లేదు. ఓ పని చేయరా, కాళ్ళతాడు. పోలీసు కథలు చెప్పకరే, వేడేటి గొంతులో పోస్తా. ఇది చాలా అన్యాయం సార్. మమ్మల్ని బొక్కలు పెట్టేసి మా ప్యాకలు మా డబ్బులు లాక్కొని మీరు ఆడుకోవడం ఏంటి సార్? ప్యాసింజర్లు ఆడకూడదు, పోలీసులు ఎక్కడైనా ఆడుకోవచ్చు సార్. మేము సింహాద్రికి వెళ్ళిపోవాలి సార్. కావాలంటే ఇంకో 1,000 రూపాయలు తీసుకొని మమ్మల్ని వదిలేయండి సార్. అమ్మని, అంటే మీ దగ్గర ఇంకో 1,000 ఉందా? సరిగా చెక్ చేయరాడే. అలాగే వస్తాడు, వస్తాడు. పోలీసు వాళ్ళ దగ్గర టంగ్ స్లిప్ అవ్వకూడదని తెలీదా? టీడబ్ల్ తీసుకోండి. సార్ నాది షో, నాది ఫుల్ కౌంటరా. డబ్బులు ఇవి నాటికి డీల్ అయితే ఉంది, కౌంట్ అయితే ఉంది సార్. నీకు ఇక్కడే ఇంకో వారం ఎక్స్టెన్షన్ రా. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఇంగ్లీష్ లో అడిగిన నేను వదలను రోయ్. సార్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. నువ్వే వాడరా సార్? ఈ పాపని ప్లాట్ఫామ్ మీద మర్చిపోయారండి. ఇది న్యూసా కేసా? కేసే సార్. అలాంటి అనాథ పిల్లల్ని వదిలేయడానికి ఆ మూల బుట్ట పెట్టాం, అందులో పడేసి వెళ్ళు. ఇది పోలీస్ స్టేషన్ క్లబ్బా? అపచా, వెళ్ళి ఆఫ్లకి రేసరా, అందరం కలిసి డాన్స్ చేద్దాం. చంపుతా. ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం వేస్ట్. చాలా తొందరగా తెలుసుకున్నారా? ఇంటెలిజెంట్ బాయమ్మ బుజ్జి, జాగ్రత్తగా ఉండే. నోట్లో ఉపయోగ పెట్టండి, యదవసంత. ఇది మన ఇల్లు
చంకప్పుకో ప్రతిదీ ఓపెనే అన్ని నేర్పించలేక చేస్తున్నావు. ఏం చేసి చావాలో తెలియట్లేదు. మే ఐ హెల్ప్ యు? నో థాంక్స్. మాకు తెలుసు ఇంతకీ ఏదో ఇక్కడ ఇక్కడే ఇక్కడ ఉండాలండి. ఏదో ఓపెన్ చేస్తున్నాడు ఏంటో దీన్ని తీసుకో. నిమిష నిమిషానికి మాయమైపోతుంటాడు. ఎక్కడున్నాడో దరిద్రుడు. నాన్నాయ్ ఇక్కడున్నా. ఒరేయ్ అక్కడ ఏం చేస్తున్నావురా? పాస్పోర్ట్ తో నీ పేరు రాస్తున్నాను నాన్న. చాలా బాగుందిరా నీ రైటింగ్. ఎవడైనా తండ్రి పేరు సువర్ణక్షరాలతో లిఖించడం చూసాం గానీ నువ్వేంట్రా ఉచ్చతో లిఖిస్తావు? నీ అమ్మో నీ అబ్బా. రేయ్ జిప్ పెట్టుకోరా ఓపరేటర్ మాక మీ అమ్మలాగా. అన్ని తల్లి బుద్ధులే. పాప ఏడుస్తోంది. వినేశావా, స్టేషన్ లో ఇంతమంది జనం ఉన్నారు, పోలీస్ స్టేషన్ లో అంతమంది పోలీసులు ఉన్నారు, వాళ్ళందరికీ లేని బాధ నీకెందుకు? నాకెందుకో పాప నా వదిలేసి రావడం మనసు ఒప్పట్ల. నా డౌట్ కరెక్టే, వీడే పాపకి నాన్న అయి ఉంటాడు. ఓయ్ ఏం గురుగుతున్నావు? మీ ఇద్దరి మధ్య ఏదో మిస్టరీ లింక్ ఉందనిపిస్తోంది. కరెక్టేనా? కరెక్టే, ఏదో మిస్టరీ లింక్ ఉంది. అది నాకు ఇప్పుడే తెలుస్తోంది. ప్రభువా స్తోత్రము తండ్రి, స్తోత్రము, నా స్తోత్రము నానకించి ట్రైన్ లేటుగా రాకుండా చూడు మీ. పాప అమ్మ నన్ను వచ్చే వరకు ట్రైన్ అరగంట లేట్ గా వస్తే సూపర్ ఉండదు కదా. యామిటి చూసువా, ట్రైన్ లేటుగా రావాలని ప్రార్థించుతున్నావా? అవును. దేవుడు నీ మాట వినడు, పరిశుద్ధాత్ముడు నా మాటయే వినుడు. దయచేసి వినండి, ట్రైన్ నంబర్ 7240 విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్లవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ అరగంట ఆలస్యముగా వచ్చును. ఏమిటది నాలుకయా ఐరన్ ఠంగా? ప్రభువు నీ మాట విరియున్నాడు, నా మాట వినలేదు. నా జీవితం అల్ల కల్లోలమగునేమోనని భయం పుట్టుతున్నది. ఇచ్చట కూర్చుండనే కూడదు. వీడు మళ్ళీ పాపం తెచ్చేలా ఉన్నాడే, జారుకోవడానికి ఇదే ఛాన్స్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మళ్ళీ వచ్చారా? మీరు వస్తేనే కౌంట్. సింహాద్రి గారు లేట్ అంట, పాపం తీసుకెళ్తాం. మళ్ళీ తీసుకురావంటేనే తీసుకెళ్ళండి. కరెక్టే సార్, మీరు చూసుకోండి, పదమన వాళ్ళతో వీళ్ళు చూసుకుంటారు. చూస్తూ ఉంటారు అంతే. నువ్వు నువ్వు రామ్మా బుజ్జి. సారీ రా అమ్మయ్య, దైత్ర వదిలింది. ఈ పాప అమ్మ నన్ను వచ్చే వరకు మన దగ్గర ఉంటేనే సేఫ్. మన దగ్గర కాదు, నీ దగ్గర. ఇదిగో పాపని పట్టుకో. ఎందుకు? అయ్యే పట్టుకో పాపని. ఎవడో నన్ను రాయించుకుంటాడా? కుదిరింది. ఎవరు కనపట్టలేదు సార్. కొట్టు నేను కొట్టేసారని చెప్పి మైకులు అనౌన్స్ చేస్తారా? మరి ఇప్పుడు ఏం చేయమంటారు? నాకు బొక్కెట్ నుండి తీసుకొచ్చి బొక్కలో పెట్టండి, లేకపోతే మీ ముగ్గురికి. ప్రభుకుమారా, ప్రభుకుమారా. చెప్పు ప్రేమ కుమారా. ట్రైన్ అరగంట లేట్ అయినచో నేను గుంటూరు కరెక్ట్ టైం నాకు చేరగలనా? జనరల్ గా ట్రైన్ లేట్ అయినప్పుడు డ్రైవర్స్ స్పీడ్ పెంచి ఒక అరగంట లేట్ ను కవర్ చేయగలరు. అసలే నా టైం బ్యాడ్ గా నడుచుచున్నది. ఇన్ కేసు ట్రైన్ గంట లేట్ అయినచో ఏమిటి మార్గము? మధ్య మధ్యలో రెడ్ సిగ్నల్స్ పడకుండా గ్రీన్ సిగ్నల్స్ పడుతుంటే గంట లేట్ ని కవర్ చేసేస్తారు. అది ఆ ఛాన్స్ కూడా ఉందా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఓ దేవా, నా జీవితమునకు రెడ్ సిగ్నల్ పడకుండా చూడుము దేవా, నీకు ధన్యవాదములు. జీసస్, ఏమిటిది సైతానుడ వలె నా చుట్టూ తిరుగుచుంటుంది? మా సార్ని రాయిచి కొట్టింది నువ్వే కదూ. చీచీ, తప్పు శిశువా, అటువంటి నేరములు చేసిన చో ప్రభువు నన్ను క్షమించు. మేము అస్సలు క్షమించం. పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది పదా. జీసస్, ఏమిటి ఈ దౌర్జన్యం? నువ్వు వస్తావా నన్ను ఎత్తుకెళ్ళమంటావా? నేనే వచ్చేదా. సార్, వీడు ప్లాట్ఫామ్ మీద చాలా టెన్షన్ గా తిరుగుతున్నాడు సార్. అనుమానం వచ్చి తీసుకొచ్చాం సార్. రమ్మంటే రానన్నాడు సార్, లాక్కొచ్చాం. నన్ను రాయిచు కొట్టి బొక్కెట్టింది నువ్వేనా? నేను దేవుని బిడ్డను, గొర్రెలను హింసింపను. అంటే నేను నీకు గొర్రెలా కనపడుతున్నానా? యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ లైను ప్రకారము మనమందరము గొర్రెలము, మన కాపరి యేసు ప్రభువు. ఇప్పుడు అర్థమైంది నువ్వే నన్ను కొట్టావని. కాదంటే ఆ రాయితో నన్ను కొట్టి నువ్వు కాదని నిరూపించుకో. కొట్టుడి, సందేహించకుడి, కొట్టుడి. దయగల తండ్రి, మీలో ఏ పాపము చేయని వాడే ముందుగా రాయి విసురుడి అని ఆ దినమున చెప్పి ఉంటివి.
ఈ దినము ఈతని ఎందు ప్రవేశించి నన్ను పరీక్షించుచుంటువా తండ్రి. కొట్టెదను తండ్రి, కొట్టెదను, నీవే ఇతనికి రక్ష. కొట్టలు. నాకు బొక్కెట్టి ఇతను కాదు, ఇతని పంపివేయుడి, తీసుకువెళ్ళుడి. ఏమే అది ఏడుస్తుంది, 6 లీటర్ పాలు ఇవ్వచ్చుకో. నన్ను ఏమైనా గేదనుకున్నారా? లీటర్లు పాలు ఇవ్వడానికి నా దగ్గర లేవు. అయినా ఇది పిల్ల కాదు, రాక్షసి. నన్ను ఫీల్ చేస్తుంది. పేపర్ నిండా సూసైడ్ వార్తలే, చూడాలంటేనే భయం వేస్తుంది. చచ్చేవాళ్ళకి లేని భయం నీకెందుకయ్యా? చచ్చేవాళ్ళకి భయం ఉండదు అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆలోచిస్తే వాళ్ళు చచ్చినా చావరు. అబ్బా ఆపండి అయ్యా మీ చావుగోళ మీరును. మీకు మాట్లాడుకోవడానికి వేరే టాపికే లేదా? పేపర్ నిండా చావు వార్తలు, టీవీలోనూ అవే వార్తలు, ఇక్కడ కూడా అదే గోళ. అంత దురదగా ఉంటే మీరు చచ్చే వాళ్ళందరినీ పిలిచి కాంపిటీషన్ పెట్టి ప్రైజ్ ఇవ్వండి. అనవసరంగా బంగారాలను నిద్ర చెడగొట్టారు. ఆ పాప ఏడు పాపాలంటే ముందు మీరు పాట ఆపాలి. ఆ పక్కెళ్ళి పాలివమ్మా. ఇదిగో నేను వస్తా. కాఫీ అంటే అచ్చం గోదావరి నీళ్ళలో ఉందా? భలే కనిపెట్టేసావయ్యా, అవి గోదావరి నీళ్ళే. కాఫీ ఇప్పుడు కలుపుతున్నానా? అనాయ్ కొంచెం పాలు కావాలి. టీ కాఫీలు తప్ప ఇక్కడ పాలమ్రా. అంటే చంటి పాప కోసం అనాయ్. ఓయోయోయోయ్, నువ్వు పోసా నీలా పాలా? నీళ్ళ పాలు, వాటర్ మిల్క్. వాటర్ మిల్క్ ఏం కాదు, ఆయన లీటర్ పాలకు నీళ్ళని కలుపుతావు. లీటర్కి 2 లీటర్ల నీళ్ళు కలుపుతారు బయట. మరి నువ్వు? ఇది రైల్వే స్టేషన్ కదా, 1 లీటర్ పాలకి 5 లీటర్ల నీళ్ళు కలుపుతాం. బుజ్జి తాగు, తాగమ్మా, తాగు. అందుకే రైల్వే స్టేషన్లో పాలు, బస్టాండ్లో భోజనం చేయకూడదు అంటారు. ఏవండి, ఇందాక మీరు పాపను ఎత్తుకొని పాట పాడితే పాప నవ్వింది. ఇంకోసారి తీసుకొని పాపను ఉడకబెట్టరా ప్లీజ్, ప్లీజ్ అండి. తీసుకోండి. ఏమా ఓంటి జయచి తానంద జో జోముకుందా లాలి పరమానంద ఒక్క నిమిషం ఎప్పుడు వస్తానే. హలో పాప, ఇది గ్యారెంటీకి చూసాడు కదా. ఏమండి మీరు చేసేది చాలా తప్పండి. తెలుసు, కానీ మా లాంటి వాళ్ళకి పట్టాలే దిక్కు. బాధలు ఏమైనా ఉంటే దిగమింగుకోవాలండి. మా బాధ దిగమింగుకునేది కాదండి, దిగజార్చుకునేది. ఏంటి ఇలా అంటుంది? ఈ లెటర్ రాసి మీరేగా? ఇలాంటి వాటికి కూడా లెటర్ రాయాలా? మీరెళ్ళండమ్మా, మీరెళ్ళండి. సారీ. వీళ్ళిద్దరినీ వదిలించుకోవాలంటే ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. అమ్మా తల్లిదండ్రులు బిడ్డల క్షేమమే కోరుకుంటారు. మీ నాన్నగారికి సూసైడ్ లెటర్ రాసింది నువ్వేనని మాకు తెలిసిపోయిందమ్మా. పెళ్ళి ఇష్టం లేకపోతే చెప్పు, కానీ ఆత్మహత్య మహాపాపం. బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే నరకానికి వెళ్తారమ్మా. మీరు ఇక్కడున్నారా? నేను లోపలంతా వెతికా మీ బాబు. అంటే నన్ను వెతుక్కుంటూ బయటకు వచ్చావా? ఆ పాప రెడ్డి నాకు అర్థం కావే. మనం మళ్ళీ తప్పు చేసామా రే కృష్ణ? భర్త బిడ్డ ఉన్నామని అనుమానించాం. తప్పు తప్పు పద. వచ్చు కూచి కూచి. మీ అమ్మ ఇక్కడమ్మా? ఏ చిట్టి, దీని మాత్రం టచ్ అయ్యకే. ఇదేంటో తెలుసా? దాని బాబు దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తాడంట, చచ్చిపోతానని రాసిందో పిచ్చి ముండా. పోనీ అది ఎవరన్నా లవ్ చేసిందా అంటే అది లేదు. ఎంత కొవ్వు దానికి. ఆడవాళ్ళ మీద గౌరవం లేకుండా ఇలా మాట్లాడుతున్నా? హలో, ఇలాంటి ఆడదానికి గౌరవం ఇవ్వకూడదు. ఇదే పొజిషన్ లో నువ్వుంటే నువ్వేం చేస్తావు?
అప్పుడు ఆలోచిస్తాను. ముందు లెటర్ చించాయి. ఉండనే, ఊరికెందుకు చించడం? దాన్ని ఎలాగైనా కనిపెట్టాలి. లాగి రెండు పీకాలి. పాప పాస్ పోసింది, తీసుకో. నీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. మరి పాప డ్రెస్? డ్రెస్ ఎక్కడది? వన్ మినిట్. ఇదెక్కడిది? దొంగలు ఉన్నారు, జాగ్రత్త అంటున్నారుగా. గోల్డ్ లోపలేసుకో. ఇదిగో మార్చు. నువ్వు మాతోరా. అమ్మని, దీనికి ఇంకా డౌటే. నేను ఎక్కడ పారిపోతానని. ఇది లేడీస్ వెయిటింగ్ రూమ్. నేను రాను, నాకు సిగ్గు. ఏం పర్లేదు, లోపల ఎవరూ లేరు, రా. ఓకే. ఇది కూడా మన రూమ్లోనే ఉంది. నేను తీస్తానే. ఇది పాప కాదు, బాబు. ఎలా కనిపెట్టావు? నీ కన్నీ చెప్పాలి. కింద చూడు. ఇంతసేపు మమ్మల్ని ఎంత చీట్ చేసావురా నిన్ను. ఆడేం చెప్తాడులే. ఇదిగా కొని చిచ్చు, ఈ డ్రెస్ లో ఎంత క్యూట్ గా ఉన్నావురా. ఓయ్, అడు తిరుగు. నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అబ్బో, డోర్ క్లోజ్ చేయి. ఎందుకంటే నువ్వు ఒక పుచ్చి పాపవు కాబట్టి. ఫుల్ క్లారిటీ చూసేసి ఉంటాడా? నేను అసలు వాడితో మాట్లాడను. అలాగే సార్. మేడం మేడం మేడం, ప్రొడ్యూసర్ గారు ఫోన్. మాట్లాడను. అసలు ప్రొడ్యూసర్ నా గురించి ఏమనుకుంటున్నాడు? నేను వాడి సినిమా చేయను. నా మాట విని ఒక్కసారి తెలుసుకోండి. నేను విన్ను. రేయ్ కౌశారా. మీ అభిమానానికి నేను ఒక్కరి బిక్కిరి అయిపోతున్నాను. మీ అందరి ప్రేమని నా గుండెల్లోనే దాచుకుంటాను. దగ్గరుండి నీ డాన్స్ చూడాలని నాకు చాలా కోరిక. డబ్బులు ఇవ్వలేదని షూటింగ్ మానేస్ వస్తే మీకు ఇక్కడ ఫ్రీగా చేయాలా? సరే, వాళ్ళు అవమానించిన వాళ్ళు, వీళ్ళు అభిమానించే వాళ్ళు. వీళ్ళ కోసం నేను డాన్స్ చేస్తాను. హాయ్, కమ్. లెట్స్ డాన్స్. అన్నా పిలుస్తున్నా. ఎల్లనా 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 ఎల్లనా. నువ్వు రా. వయసుగా తీయింతే నిలవలేదంతే, పిల్లగాలి తగిలితే నిదరపోదంతే. వయసుగతి ఇంతే. అంతలా మైండ్ బ్లాంక్ అయిపోనాది అబ్బయ్యా. దగ్గ 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 రంగుల లోకం రాణిని నేను చక 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 వచ్చేసాను. దగ్గ తిన తిన్నక చిందుల వర్షం చిత్తడి నేను చలో 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 చురుకు చూపిస్తాను. ఆకాశం నా దేశం, అభిమానం కోసం దిగి వచ్చాను. మీకోసం మీకోసం ఏం కావాలన్నా చేసేసాను. దగ్గ 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 రంగుల లోకం రాణిని నేను చక 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 వచ్చేసాను. పుడుకత్తి పిలిచింది కొన్న పిల్ల,
చొక సేసివ కాచి టైపు అక్కి పిల్ల పనిమాల కెలికింది పాడు పిల్ల దీని వెనకాలే ఎల్లి నోడి కొంప పుల్ల ఎప్పుడో పదారేళ్ల కిందట ఏదో పల్లెలో పుట్టానే కుమారిగా ఇదిగో ఇట్టామి చలవగా నేను ఎదిగాటం సాంగ్ పోరిగా ఏ తళుకు తళుకు బొమ్మల ఎంత నేను మెరిసిన ఎనక ఎన్ను దన్నుగా ఉన్నదంత మీరేగా మీలాంటి జనం వల్లనే నాకింత పాపులారిటీ సినిమా అట్టంటే అట్టగుండల ఆకాశం నా దేశం అభిమానం కోసం దిగి వచ్చాను మీకోసం మీకోసం ఏం కావాలన్నా చేసేస్తాను ఎవరి కోసం ఎవరి కోసం ఈ లేత మెరుపులు నాజూకు మెలికలు ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం అంతా మీకోసం ఎంఎం సినిమా స్కోపులో ఇట కదిలే అందాలన్నీ మీవెరా బదులై మీ రుణాన్ని తీర్చగా ఎప్పుడు ఎవరు రెడీ నేనురా గంజి నీళ్ల లైఫ్ని పెంచికారు రెంజికి పెంచుకుంది మీరని మర్చిపోని దానిరా మీరంతా నాకు ఫ్యాన్సురా నా డాన్స్ మీకు గిఫ్ట్ రా రాయలేదు పూతల మల్లారాయుడు మనము యాడాని కొట్లాడుకుంటాము ఇదే ప్రశ్న నేను మా మామగారిని అడిగిన ఆయన నాయన్ని మల్లారాయుడు తాత సంపిండు మల్లారాయుడు నాయన్ని మా మామ సంపిండు ఆణ్ణి అన్న చెంగలరాయుడు చెంగలరాయుడిని మల్లారాయుడు అర్థమైనది ఇప్పుడు వాళ్ళు అంతే కదా ఎరుకనే అని కూర్చుంటే కుదరదు బిడ్డ రేపి పాటికి ఆ మల్లారాయుడు తలకాయ నా కాళ్ళ దగ్గరుండాలా దాంతో నేను ఫుట్బాల్ ఆడాలా క్రికెట్ ఆడాలా నా పగ పెరగాల దాంతో మన ఫ్యాక్షన్ సాంప్రదాయం పెట్టకుండా బాంబులు ఎక్కిన మేలిందేమిరా అన్నా ఆంధ్ర సోడాలో చాలా పవర్ ఉంటదన్నా మన ఊళ్ళో మనుషులకు ఉన్నట్టు ఈడ సోడాలు ఉంటాయేమో ఏంటో దౌర్జన్యం కదరు ఎక్కడికి ఓయ్ మీరుంది ఏడుగురు మూడు బెంచులు అవసరమా లేకండే అన్నవరో తెలుసారా నీకు నేను ఎవరో తెలుసా నీకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదే అన్నా ఇది ఎక్కువ మాట్లాడుతున్నా ఏమిరా మూతి మీద మీసాలు గుడిక ఇంకా పూర్తిగా నల్లబడలే జాగ్రత్త పొట్టేగా నీ మూతి మీద మీసాలు మొత్తం తలబడినాయి నువ్వు జాగ్రత్త ముసలుడా బ్రదరు ఇది ఐటమ్ గర్ల్తో డాన్స్ చేయడం అనుకున్నావా ఫైటింగ్ బ్రదరు మనకి ఎందుకు వెళ్ళిపోతారా పట్టుకో ఏంట్రా పుట్టాడా నీ ఫైటింగ్ అంటే ఇష్టమా ఇంకా చూసుకో ఎర్ర కుమ్మేస్తా
నాకు ఈ బొట్టెకాడ బాగా నచ్చినాడు మనమే ఈ షో విడిచిపెట్టి ఆ వాళ్ళకి పోదాం పాడి మంది ఫ్యాక్షన్ ఇద్దామన్నా వీరితో కాంప్రమైజ్ అయ్యారు కాంప్రమైజ్ కాకుంటే మిమ్మల్ని అందరినీ దాన్ని నక్కలను అంటాడు మనం సంపాల్సి రెడ్డి పోతుల మల్లారాయుడి రా ఎందుకు ఇంత కొట్లాడి అనవసరంగా వెనర్జీ వేసి చేసుకోవడమో పాడి రేయ్ రండి అబ్బి అన్ని వీడ కూర్చో మేము వాడికి పోతాన్నాం కళ్ళు లేనివాడిని బాబయ్య ధర్మం చేయండి బాబయ్య ఏమనుకుంటా నా గురించి కళ్ళు నెత్తికగా నాకున్నవి రెండే కళ్ళు పక్కళ్ళు లైన్ లో ఉన్నావా చెప్పు ఇవాళ కళ్ళతో వర్కౌట్ అవట్లేదు కాళ్ళతో ట్రై చేద్దాం రెండు కాళ్ళు లేనివాడిని బాబయ్య ధర్మం చేయండి బాబయ్య రేపుకుమారుడు నాడి పెంచునానావా నాడి సంద్రమున దేవా దేవుని బిడ్డలు శిశువా తీసుకుడు పది కాలాల పాటు మీరు ఇలాగే ఇక్కడే ఉండాలి బాబయ్య ఇలాగే ఇక్కడ అవును బాబయ్య అరే ఆ డబ్బు రండి రండి ఏమి మాట్లాడుతున్నాడు ఎవరి నాలుక బఠినను ఐరన్ టంగే అతడట్లని ఉన్నాడు ఇతడి ఇట్లనుచున్నాడు ప్రభువా వీరిని క్షమించు కృష్ణ భక్తులు ఏ కృష్ణ ముకుంద కృష్ణార్పణ స్వామి తీసుకో కృష్ణ భక్తుడు పాపం ఆ కృష్ణుడు నిన్ను తప్పకుండా కరుణిస్తాడు మీ కృష్ణుడు కరుణించాడు స్వామి నా కాలు వచ్చాయి కోటకొచ్చింది ప్రభువా యామి లోకం ఇది ఎంత మోసము దాగి ఉన్నది ప్రతి వ్యక్తి ఎందు కృష్ణ ప్రభువా పాపులము మేము ప్రభువా దయయుంచి మమ్ము భోమము ప్రభువా కానిస్టేబుల్ గారు మీరెవరి గురించి వెతుకుతున్నారో మాకు తెలిసిపోయింది గిల్లి జ్వాలపట్టం అంటే ఈ లంబు జమ్ముగాళ్ళిద్దరిలో ఒకడు మన ఎస్ఐని కొట్టాడని నాకు తెలిసిపోయింది వీళ్ళని చూస్తుంటే వీళ్ళు అమ్మాయిని వెతుకుతున్నట్టు లేరు హరే కృష్ణ వాళ్ళ వెతుకులాట వాళ్ళది మన వెతుకులాట మంది పద హరే రామా మీరు వెతుకోండి మీరు వెతుకుతున్న వాళ్ళని మేము చూపిస్తాం రండి నాలుగు మంచి మాటలు చెప్తాం రెండు శ్లోకాలు కూడా చెబుదాం శ్లోకాలు శ్లోకాలు పదండి చూపెడతాం ఒకడేమో తలక బొక్కెడతాడా ఇంకొకడు కాలు బొక్కెడతాడా అసలు నన్ను ఏమనుకున్నాను నాకు బొక్కెట్లోని తీసినామంటే ఈ బోర్డుగోళ్ళని తీసుకొచ్చారంటరా సార్ వీళ్ళు ప్లాట్ఫామ్ లో ఆ చివరి నుంచి ఈ చివరికి ఈ చివరి నుంచి ఆ చివరికి తెగ తిరిగేస్తున్నారు సార్ అందుకే అనుమానం వచ్చి తీసుకొచ్చారు ఎందుకు తిరుగుతున్నారా ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుందండి అయితే మీ ఇద్దరు అమ్మాయిని ట్రాక్ మీద చూద్దాం ఉన్నారా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని అలా తిరుగుతున్నామండి అసలు ఇది మీకు సంబంధించిన విషయం ఈ విషయంలో మీరు ఫుల్ గా ఇన్వాల్వ్ అవ్వాలి ఆ మ్యాటర్లో నేను పూర్తిగా ఇన్వాల్వ్ అవుతా గానీ ఇప్పుడు మీ ఇద్దరు నా మ్యాటర్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి ఏం చేయాలి అంటే ఇప్పుడు రాయించుకొని గురు చూసి కరెక్ట్ గా నన్ను ఉదుతి మీద కొట్టాలి కొట్టండి పట్టండి కొట్టండి మీరు తప్పు చేస్తే శిక్షించడానికి పై అధికారులు ఉన్నారు కోర్టులు ఉన్నాయి మేము సన్యాసులం కొట్టకూడదు కొట్టకపోతే ఎస్ఐ గారి కోపం వస్తుంది ఈ గుండుగాడు కాదురా ఆ గుడుగాడు ఏంటాడు నువ్వేరా ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు నా బాక్స్ బద్దలైపోయింది నన్ను కొట్టిన వీళ్ళు కానే కాదు అసలు నేను అరగంట లేట్ అని అనౌన్స్ చేశారు ఇప్పటికి మళ్ళీ ఏం అనౌన్స్మెంట్ అవ్వా వీడి గోచిలాగే అలవాటు ఒకటి ఉందండి బాబు ఆ ముసలోడు గోచిలాగేలా ఉన్నాడు ఎదవా దీంతో 122 గోచిలు లాగాడండి నీ అబ్బ ఆడు ముసలోడు కాబట్టి ఇంకా లేవలేదు వాళ్ళు లేచాడంటే చంపేస్తారు పద 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 ఈరోజు పొద్దున్నే చొక్క పావురం కూడా అమ్ముడుకోలే ఆకలి దంచేస్తుంది ఈరోజు నా జాతకం ఎలా ఉందో చూసుకుంటే పోలే మీరు ఇక్కడున్నాను అమ్మా స్వేచ్ఛ
అయ్యో నా పౌరాలు ఎగిరిపోతున్నాయి, ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా? అయ్యో ఎంత పని చేశారమ్మా, నా పొట్ట కొట్టేశారు. నా పావురాలు నాకు తెచ్చివ్వండి లేదా పైసలు ఇవ్వండి. ఇదిగో ఇక మీదట పావురాలనే కాదు ఇలా దేన్ని బంధించాలని చూడకు. అలాగేనమ్మా. ఓయ్ పావురాలను వదిలేయడం ఎందుకు, ఇలా డబ్బులు ఇవ్వడం ఎందుకు? స్వేచ్ఛ, పావురాలే కాదు నేనెవరు దేన్ని బంధించినా తట్టుకోలేను. స్వామి. ఏమి? ఇక్కడ బాధగాను విషాదంగాను ఉన్న అమ్మాయి ఎవరైనా కనిపించిందా? కనిపించదు. అదేమిటి స్వామి? ఆకాశంలో నవగ్రహాలు కనిపిస్తున్నాయి, అందులో నాలుగు వక్రంగాను రెండు నీచంగాను సంచరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక చోట ఆత్మహత్య జరిగి తీరుతుంది. దీన్ని అడ్డుకోవటం ఆపటం ఎవరి వల్ల కాదు. మా గురుగారు చెప్పారంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒరేయ్ నువ్వేంట్రా మాటి మాటికి ఆ మెంటల్ దాని లెటర్ తీస్తావు? నేనేమో ఈడమ్మ కోసం ఎదుగుతావుంటే ఈడేమో ప్రతిసారి లెటర్లు అవుతా రాసినమ్మాయిని గురించి చేస్తా ఉంటాడు. ఇంతకీ ఆ లెటర్లు ఏముందో? ఎవడో కోటీశ్వరుడు కూతురంట, దాని బాబు దానికి ఇష్టం వెళ్ళి పెళ్లి చేస్తాడంట, దాంతో సూసైడ్ చేసుకుంటుందంట. ఆ సాగు లెటర్ వచ్చి నాకు తెలిసి వచ్చింది. నాకేమో అమ్మ ఎక్కడ చచ్చిపోతా అని ఒకటే టెన్షన్. నీకు ఆ టెన్షన్ అవసరమా? తన కూడా నీళ్ళంటే అమ్మాయి కదా. అయినా ఈ బాబుని ఒకసారి పట్టుకో, నేను వెళ్ళేసి ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టేసి ప్రాణాలు కాపాడేస్తా. నీ వల్ల కాదు. ఓయ్ నువ్వు ఎలా చెప్తున్నావు? ఓ ఆడపిల్ల మనసు ఇంకో ఆడపిల్లకే తెలుస్తుంది బ్రదర్. నువ్వు ఓ పని చెయ్యి, ఈ స్టేషన్లో ఉన్న అమ్మాయిలందరి దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్లు తీసుకో. ఆ రైటింగ్ బట్టి ఏ అమ్మాయి రాసిందో వెంటనే కనిపెట్టేయచ్చు. ఆహా సూపర్ అండి బ్రదర్, వెరీ గుడ్. అయితే ముందు ఈ అమ్మాయితో మొదలుపెట్టు. ఈ స్టేషన్లో ఏ అమ్మాయి అవ్వచ్చు కానీ ఈ అమ్మాయి మాత్రం అవ్వదు, ఎందుకంటే ఇది సత్యరకం కాదు చంపే రకం. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఈ లెటర్ రాసిన అమ్మాయి ఈ అమ్మాయి అంత తెలివైంది అయితే కాదు. తనకే ఈవిడికి ఉన్నంత తెలివింటే తన ఎవడైతే చేసుకోపోతున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పుడు నాకు నాలుగు నెల అని పెళ్లి చెడుకునేది అంతే కదా? నీకు అసలు బుద్ధుందా? ఒక ఆడపిల్ల క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సిన మాట్లాడేవి? ఓయ్ ఆ మెంటల్ దాని గురించి మాట్లాడితే నీకెందుకు మంట? ఇది రాసిన అమ్మాయి కూడా నాలాంటి ఆడపిల్లే కాబట్టి. నీలాంటి అమ్మాయి కానీ నువ్వు కాదు కదా. ఎక్కడికి? ఏంటి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు ఆ లెటర్ రాసిన అమ్మాయి గురించి అలా మాట్లాడు ఏం బాగోలేదు. ఓయ్ రాసింది అని అంటే నీకెందుకు బాధ? ఆ లెటర్ రాసింది నేనే. అసలేం జరిగిందో తెలుసా? మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూశారు. నాకు ఇష్టం లేని పెళ్లి నేను ఎలా చేసుకుంటాను? నేను ఈ పెళ్లి చేసుకోకపోతే మా అమ్మ సూసైడ్ చేసుకుంటానంది. ఓ తల్లి ఇలాగైనా మాట్లాడేది? నా సంతోషం గురించి ఆలోచించరా? ఆవిడ బెదిరిస్తే నేను బెదిరిపోతాననుకుంది. మా అమ్మ కంటే ముందు నేను సూసైడ్ చేసుకుంటాను. ఈ పెళ్లి చేసి వాళ్ళు గెలవాలనుకుంటున్నారు. నెవర్, చచ్చిపోయి నేనే గెలుస్తాను. నేను సూసైడ్ చేసుకుంటానని నువ్వెవరికైనా చెప్పావంటే నేను విజయవాడకి వెళ్ళి కాదు నీ కళ్ళ ముందే ఈ స్టేషన్లోనే దూకి చేస్తాను. చెప్పను. దయగల ప్రభువా, గుండెలయందు రైళ్లు పరిగెత్తుచున్నవి కానీ నేను ఎక్కవలసిన రైలు మాత్రం వచ్చుటలేదు. సత్యనారాయణ స్వామి, ఎలాగైనా అమ్మాయి మనసు మార్చి స్వామి. ఇందాక ట్రైన్ అరగంట లేట్గా రావాలని కోరుకోగానే వెంటనే స్పందించావు.
మళ్ళీ స్పందించి ట్రైన్ ఇంకో గంట లేట్ చేసామే. ఏమిటి బిడ్డ మరి ఒక గంట లేట్? యు మీన్ 60 మినిట్స్ నౌ? ఇంపాసిబుల్. ఇందాక ప్రభువు నీ మాట విని ఉన్నాడు, ఇప్పుడు నీ మాట వినడు. నా మాట ఏ వినను? దయగల తండ్రి స్తోత్రము. ఇప్పుడు కూడా ప్రభు మీ మాట వినడు, ఎందుకంటే నా దగ్గర ప్రభు బిడ్డ ఉన్నాడు. నా యందు ప్రభువే ఉన్నాడు. హే జీసస్, నేను మీ అభిమాని, ఈ చంటుడు మీ అభిమానే. దయచేసి చేనుకోకంట లేట్ చేయ ప్రభు, కరుణమయ. ప్రభువా, ఈతని మాటలు వినకుము, నీ కొరకే జీవించుచుంటుని నా మాట వినము, రాయిను లేటు చేయకుము దేవా. దయచేసి వినండి, విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్లవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ 1 గంట ఆలస్యముగా వచ్చును. ప్రభుకి భక్తుల కన్నా అభిమానులంటేనే ఇష్టం. పదరవ్వాలేసు. టోటల్ గా గంటన్నర ఆలస్యమా? 1.5 అవర్. గుంటూరు ఎందు జరుగు ఘోరమును చూచుట నా వల్ల కాదు ప్రభువా. ప్రభు కుమారా. చెప్పుకో కుమారా. ఇందాక ట్రైను 1/2 గంట లేట్ అయినచో డ్రైవరు వేగమును పెంచినచో కవరగునని చెప్పి ఉన్నారు. గంట లేట్ అయినచో ఎచటను రెడ్ సిగ్నల్ పడనచో కవరగునని చెప్పి ఉన్నారు. మరి ఇప్పుడు 1.5 గంటల లేట్ అయినది ఏమి జరిగినచో నేను కరెక్ట్ టైమునకు గుంటూరు చేరగలను? అట్లు చూచుచుంటురేమి ప్రభు కుమారా? మరి చూడకపోతే ఏం చేయమంటారు? అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా? అది చెప్పలేనిది, చెప్పుకోకూడనిది. 1.5 గంటల లేట్ అయినచో డ్రైవర్ కవర్ చేయగలడా లేడా? చేస్తాడు, ట్రైన్కి బ్రేకులు ఫెయిల్ అయితే. ఓ, అట్లు బ్రేకులు ఫెయిల్ అయినచో ట్రైన్ ఎచ్చటను ఆగదా? అవును, ఆగదు. అప్పుడేమి ఎగును? డైరెక్ట్ గా ప్రభువు దగ్గరికి పోయేదాం. ఓ, అట్లయినచో దేవుని ప్రార్థించుతున్నాను, దయగల తండ్రి ట్రైన్కు బ్రేకులు ఫెయిల్ చేయమని నిన్ను స్తుతించుతున్నాను. ఇలా స్తుతించాడంటరా బాబు? ఇంకా గంట వెయిట్ చేయాలా? ఆవేశంలో వాడికి జరిగిందంతా చెప్పేశాను. ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. ముందు స్టేషన్ నుంచి జంప్ అయిపోవాలి. ఏమైనా రైలు? అవి ఇప్పుడు ఎవరైనా నేసేచ్చే? అమ్మ, నా కొడుకు కొంప ముంచిలా ఉన్నాడు. ఏంట్రా గోచి లాగేది? నువ్వు లాగితే నా తల తీస్తాడు. ఏంట్రా చూసేది? తలదీయడం అంటే కాఫ్ చేయించుకోవడం అనుకున్నావా? మెడ కోసేస్తారా ఎదవా? పోలీసోళ్ళేమో నేను 20 మడ్రలు చేశానంటారు, బయట వాళ్ళంతా 100 మడ్రలు చేశానంటారు. మీలాంటి హంతకుండి నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నాను. గ్లాడ్ టు మీట్ యు, ఐ యామ్ వైదేహి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నిన్ను మడ్రలు చేసి నీ దగ్గర అన్ని ఎత్తుకెళ్లాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఏ, భయపడ్డావా? నా అదృష్టం కొద్దీ మీరు నాకు తగిలేరు. నన్ను చంపండి, 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 చంపండి. ఆగండి, ఆగండి, ఆగండి. ఏ, మళ్ళీ భయపడ్డావా? నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, అస్సలు భయం లేదు. ఇది డబ్బండి, ఇవి నగలండి, ఇదేమో కనక దుర్గమ్మ ముడుపండి. ఇప్పుడు నన్ను చంపేసి మీరు ఎలాగో పారిపోతారు కదా, అదేదో విజయవాడ వెళ్ళండి. ఈ ముడుపు అమ్మవారికి చెల్లించి మీ పాపం పోగొట్టుకోండి. మీకు డబ్బు దక్కుతుంది, నా మొక్కు తీరుతుంది. ఇప్పుడు నన్ను చంపేయండి. రెడీ, 1, 2, 3. ఆ కన్నీళ్ళు ఏంటి? ఎందుకు ఫీల్ అవుతున్నారు? అవ్వా అవ్వా అవ్వా, నిన్ను పై పెట్టడానికి వచ్చి ఈడెంత ఫీల్ అవుతాడేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు చావు భయం ఏంటో పరిచయం చేయడానికి ఈడితో ఇలా చేయించా.
నువ్వు చావడానికి ఇంత ఫిక్స్ అయిపోయావా నాకు ఇప్పుడే తెలిసింది మహాతల్లి. నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా నా మనసు మార్చడం నీ వల్ల కాదు. ఓకే, ఈయన ఒకసారి పట్టుకో, నేను ట్రై చేస్తా. Life ante bota. Where is freedom? Life ante narakam. సరదాగా చావాలా, ఏం మరి చావంటే సరదానా? హే హలో, ఏ దుస్తు బ్రతకాలా, ఆనందం ఏ మూలా, పంజరంలో చిలక పలుకులో స్వేచ్ఛే పుంచుందా, జూ పార్కులో నెమలి ఆటకి న్యాయం జరిగిందా, ఉడికించేస్తారా? హే హలో, ఆనందం ఏ మూలా, ఏడుస్తూ బ్రతకాలా. పీచనే సంగతి వదిలేసి ఇవాళే ఇలాగే బకెట్ తంతావా, కల్తీ కళ్ళల్లోనే పుట్టిన ప్రేమలు మనముంటే ఇదే స్వర్గంలా బిల్డప్ పేయిస్తా పేచిబా. సినిమాలు పార్టీలు షాపింగ్ లే ప్రాణాన్ని పంపక ఏముండవే, నీకు పగలేదో రే ఏదో నో సెన్సులే, రాజుమహలైనా మిత్తైనా చస్తే అంత ఈక్వలే. హే హలో, నా గోలా నీకేలానే ఖతం అవుతాను ఈ వేళ. జో 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 లాలి పాడుతూ పడుకో పెట్టరులే, సెఫానే సింపుల్ గా కత్తర కేస్తారే, వింటున్నావా? జాలీ గిలీ పాపం పుణ్యం ఇక్కడ లేవంతే, శూన్యంలో షికారే సూపర్ గా ఉంటుందే. దయ్యాలు భూతాలు ప్రేతాత్మలన్నీ ఈ బాడీ కాలక నీ ఫ్రెండ్స్ లే, నీకు పండుగలు పబ్బాలు ఏం లేవులే, పోని నవ్వేటి అదృష్టం పోతే నో ఛాన్స్ లే. హే హలో, జీనే కా క్యా ఫదానే టుడే ఈ జిందగీ మూసే కా, నువ్వు చెప్పే సంగతులన్నీ గతించిపోయేవే, నే బీడే సుఖముల్లోనే లైఫ్ ఉండదులే, అంత పెద్ద నిర్ణయం తీసుకుని మన మధ్య ఎంత ధైర్యంగా తిరుగుతుంది. అయితే బ్రదర్, నువ్వు వెళ్ళి కాపాడసుగా. నేను ఆల్రెడీ ఒకసారి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యా, అమ్మాయి ఎలాగైనా సూసైడ్ చేసుకోకుండా ఆపాలి. ఐడియా ఏంటి? తనని సూసైడ్ నుండి ఎలా బయటపడాలో తనే క్లూ ఇచ్చింది. ఎలా? ఎలాగంటే పిల్లోడు ఏడ్చినప్పుడు చేతిలో చాక్లెట్ పెట్టి ఏడపాపం, అలాగే ఈ అమ్మాయికి ఏదో ఒకటి అంటగట్టి సుసైడ్ నుంచి డైవర్ట్ చేయాలి. కరెక్టే బ్రదర్. కానీ ఎలాగంటావు? లవ్, యూత్ వెపన్ లవ్.
ఒక్కసారి అమ్మాయిని లవ్లో దించితే సూపర్. మామూలుగా అమ్మాయిలు లవ్ లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారు, కానీ ఈ అమ్మాయిని సూసైడ్ నుంచి తప్పించడానికి లవ్ లోకి పాస్ చేయాలి. యా యాక్షన్. ఫ్రంట్ ఓకే, మరి ప్రొఫైల్ లో యాంగిల్ సూపర్. ఏంటండి సింహాద్రి ఇంత లేట్? తెలీదండి. ఓ మీరు ఎక్కడికి వెళ్తారండి? బెజవాడ అండి. ఓ బెజవాడ. సిగరెట్ ఏమన్నా తాగుతారా? సారీ అలవాట్లేదండి. వెదర్ చల్లగా భలే ఉందండి. ఓ పెగ్గెత్తారేటి తీసుకోండి. సారీ ఇది కూడా అలవాట్లేదండి. కత్తిలాంటి కుర్రుడు ఇంకా టెస్ట్ ఎక్కర్లేదు. మ్యాటర్కి వచ్చి ఓకే సార్, ఒక్కసారి అమ్మాయిని చూడండి ఎలా ఉందో. అది కూడా అలవాట్లేదండి. నాకిప్పుడు మ్యాటర్ అర్థమైంది. పడిపోయాడు. మీరిద్దరు అమ్మాయిల బ్రోకర్లు అన్నమాట. బిడ్డ తల్లితో ఇలాంటి పనులు చేయించడానికి మీకు సిగ్గులేదు అసలు? మన ఫేస్బుక్ బ్రోకర్ లాగా కనబడుతున్నాయా? నువ్వు ఉండన్న ముందు ఆండి లైన్ లో పెట్టాలి. హలో బ్రదర్ 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 వన్ సెక్ వన్ సెక్ వన్ సెకండ్. ఏంటండి దౌర్జన్యం, అంతలా వెంట పడుతున్నారు? కావాలంటే డబ్బులు ఇస్తాను నన్ను వదిలేయండి. సారీ మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. అర్థం చేసుకుంటే సరిపోదు బ్రదర్, ఆ అమ్మాయి ఎరగానే లవ్లో దింపాలి. ఒక్కసారి ఆ అమ్మాయి లవ్లో దిగితే అమ్మాయి చాప్ గురించి మర్చిపోద్ది. ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయిని ప్రేమించలేదు. ఈ విషయంలో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు బ్రదర్. ప్రేమ పెళ్లి విషయంలో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చూడకూడదు బ్రదర్. అవి రెండింటిని ఎప్పుడు ఫ్రెష్గా చూడాలి. ఆ ప్రేమించడం ఏదో మీరే చేయొచ్చుగా. నేను ప్రేమిస్తానంటే తను నమ్మదు. నమ్మదా? ఒకవేళ చేసిన అబద్ధం అనుకుంటది. ఇప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియటం లేదు. దాంట్లో ఏముంది, నాలుగు లవ్ సీన్లు చూస్తే అదే తెలిసిపోద్ది. ప్రేమ్ నగర్ మిస్అండర్స్టాండింగ్ లవ్ స్టోరీ, చాలా తేడాలు వస్తాయి, జాగ్రత్తగా డీల్ చేయి. సెన్సిటివ్. నెక్స్ట్ ఏక్ దూజే కే లియే మరో చరిత్ర. ట్రాజెడీ? నో ట్రాజెడీ, వి వాంట్ హ్యాపీ ఎండింగ్. మేనే ప్యార్ కియా. అది బ్రదర్ నువ్వు గనక చొక్కా విప్పేసి కండలు చూపించావు అనుకో వెంటనే పడిపోతుంది అమ్మాయి. సల్మాన్ ఖాన్ అమ్మాయిని పడేయడానికి చాలా టైం తీసుకున్నాడు, మనకంత టైం లేదు కదా. వాళ్ళంతా 5½ అడుగులు కాబట్టి అంత టైం పట్టింది. నువ్వు 6 అడుగులు కదా, ఈజీగా పడేస్తావు. అది అయినా మే హూనా అంతే అంటావా? యా లెట్స్ గో. హలో వైదేహి, నీకు థ్రిల్లింగ్ న్యూస్. థ్రిల్లింగ్? నువ్వు రా చెప్తా. ఈ పుట్టోడి సీన్ లో ఉండకూడదే. అబి 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 తెల్ల గుట్టలు వేసుకుని 5 గబ్బు నా కొడుకులు. ఈ డాడీని కానసిరా నీకు? నాకు తెలియదు. కాన్ రాలేదా? ఐడియా he's Mr. Aditya preparing for IPS. Aditya maatladu. Hi, I'm Aditya. Nice to meet you. Hi. Love at first sight. Mimmalni chudagane premalo paddanu. ఆ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక ఇలా. అంటే అమితాబ్ బచ్చన్ అంతటి ఎత్తు, అభిషేక్ బచ్చన్ లాంటి ముక్కు, అందానికి అందం ఆస్తి కాస్తి కన్నెత్తి చూడగానే ఏమని ఇట్టుబడిపోద్ది. కానీ ఇతను మాత్రం నిన్ను చూసి పడిపోయాడు. నీ లక్క హేవ్ ఏం చేసుకో. నేను ఆల్రెడీ చావుని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దామండి? మే హూనా. 10 నిమిషాలకే ఎంత మార్పు. మై హూనా అంటున్నాడు మనకే. చూద్దాం. హలో హలో, ఏంటి ఇంత పెద్ద ప్యాకెట్, ఏముంది ఇందులో? అద్భుతం, చూస్తారుగా. అద్భుతమా? ఏదో తేడాగా ఉండే పద పద. ఇక్కడ ఉన్నారా? హియర్ ఇస్ ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ యు. ఇది స్మాల్ గిఫ్ట్ స్పెషల్లీ ఫర్ యు, ప్లీజ్. ఆ 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
చేస్తున్నావా? అసలు నీకు గుర్తుందా? నీకు సంకెళ్ళేసి జైల్లో కూర్చోబెడితే అప్పుడు తెలుస్తుంది ఆ మూగు జీవాల బాధ ఏంటో. అయ్యో బ్లడ్. లెట్స్ ఫాలో. మొదటి క్షణము నిన్ను చూసిన వేళే నాలోన ఎగిసి పడిన చిరు మనసున ప్రేమే పుట్టిందే. చిలిపి సొగసునను నిలువున ప్రాణం తీస్తుంటే కుదుట పడని పసి వయసుకు బదులేం చెప్పేదే. ఎందన్నో కాదన్నా నీకోసం వస్తున్నా, ఒకసారి నచ్చితే వదలవు నువ్వైనా, కడదాకా దాచవా నన్నే నీలోన. మొదటి క్షణము నిన్ను చూసిన వేళే నాలోన ఎగిసి పడిన చిరు మనసున ప్రేమే పుట్టిందే. చోట ఓ తీయని కల పుడుతుంది, ఆ కల తొలి వలపేనంటూ నా హృదయము చెబుతుంది. క్షణమొక యుగమవుతుంటే ఆ విరహము తరుముతుంది, నీ మనసును గెలవకపోతే ఈ బతుకిక చేరంది. మనసుకు చూపెడతాగా నా చెలిమికి తొలి చిరునామా నీ అడుగుల వెనకేగా. బతుకు నాయువు పెంచే వలపొక అమృతమేగా, ఆ తరగని మధురి మలిన్నో నా మదిలో నిలిపాగా. ఎన్ని చెప్పినా మనసే మారేనా, వల వేసి చూసినా నీతో చేరేనా. Sincerely love you. Vaidehi, I sincerely love you. Please, believe me. నన్ను ప్రేమిస్తున్నావా? అయితే రా, ఇద్దరం కలిసి చంపుదాం. రా, ఇండే. ఏ వైదేహి, వైదేహి, ఆపు, వైదేహి ఆపు. అసలు వీటన్నిటికీ కారణం నువ్వు. వాటికి నిన్ను కొట్టాలి.
సత్యా, నా గురించి ఎవరికి చెప్పొద్దు అన్నాను కదా, ఎందుకు చెప్పావు? నేను సూసైడ్ నుంచి కాపాడదామని. నీ మనసు మారుద్దామని. నా మనసు మార్చడం ఎవరి వల్ల కాదు. సారీ బ్రదర్, నా మూలంగా మీరు చెంపదెబ్బలు తినాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే బ్రదర్, అందరూ ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటే నువ్వు అమ్మాయి మనసులో మార్పు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నావు. హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. థ్యాంక్ యూ. గుడ్, లెట్స్ ట్రై. ఈ బండవధవని ఎవరైనా ప్యాసింజర్ని పట్టరారా అంటే అట్లాగే పోయాడు. అమ్మో, ప్యాసింజర్ ఏమంటే ఎక్స్ప్రెస్ తెస్తున్నాడు. గురుగారు, కస్టమర్. నమస్కారం అండి. నమస్కారం అమ్మదా, కూర్చో కూర్చో. చెప్పు. ఇంతకీ ఇక్కడ జ్యోతిష్యం చూసేది ఎవరండి? 150% నేనేనమ్మా. అయ్యేది ఒక్కసారి చూపించు. చీపాడు, నాకు సిగ్గు ఎక్కువ. ఓషిని అమ్మగాడు మాటనే చూపించమని చెయ్యే, చెయ్యి చూపించు. లెఫ్ట్, లెఫ్ట్, లేడీస్ కు లెఫ్ట్ సైడ్ తెలీదు, విండో సెట్ లెఫ్ట్. అబ్బా, నీ చేతిలో ప్రేమరేఖ అనకొండలాగా, ఇదిగో ఈ బండలాగా ఇంతలా ఉంది. నువ్వు ఆల్రెడీ ప్రేమలో పడే ఉండాలి. పడ్డానండి, కానీ అందులో చిన్న ప్రాబ్లం. చెప్పమ్మా, సాల్వ్ చేస్తాను. నేను నాగార్జున, మహేష్ బాబు ఇద్దరిని లవ్ చేస్తున్నానండి. మరి నాగేశ్వరరావు గారిని, కృష్ణ గారిని వదిలేశావే? ఏజ్ వర్కౌట్ కాదుగా. అబ్బో అప్ప, చెప్పండి, ఇద్దరిలో ఎవరిని చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది? నువ్వు నాగార్జునుడు చేసుకుంటే మహేష్ బాబు అదృష్టవంతుడు, మహేష్ బాబుని చేసుకుంటే నాగార్జున అదృష్టవంతుడు. మరి నేను అదృష్టవంతురాలి కానా? నీకేంటమ్మా, నువ్వు ఎవరిని చేసుకున్నా అదృష్టవంతురాలివే. మా టెన్షన్ వాళ్ళ గురించి. చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. మరి డబ్బు? డబ్బా? ఇంతసేపు నా చేపట్టుకున్నావుగా, అదే నీ ఫీజు. అమ్మ నీ అబ్బా, ఈ క్యారెక్టర్ ని ఎక్కడ పట్టుకొచ్చావురా? ఇప్పుడే గూడ్స్ దిగింది. గూడ్స్ దిగిందా? గురుగారు. అయ్యా, మరి నా కమిషన్. కమిషనా? అదే వచ్చి కూర్చో. మీ ముందు కూర్చుంటే బాగుండదండి. ముందు కూర్చోవా, నా వెనక్కి రారా, వెనక్కి రా. నీ అబ్బ బండ ఎదవా, వైజాగ్ బీచ్ ఎంత ఉన్నావు దొబ్బే? ఇది ఎక్కడ దొరికింది? ఇంకా నయం, రామానాయుడు గారిని ప్రేమించాల నీ అమ్మకాడు బాడ చెయ్యి. రైలు వచ్చాది రా, రైలు. అలా కూర్చుందాం పా, కూర్చొని ఆడుకుందాం. యాడిపోయినారా ఈ గబ్బులా కొడుకులు? రక్తంతో దడవాల్సిన బట్టలు ఉచిత దడుపుతావా? కొండరాయుడు, 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 కొండరాయుడు అన్నా, ఇదేంటన్నా? మన శత్రు పోతులు మల్లారాయుడు చంపకుండానే నువ్వు పంచె దొప్పుకున్నావు. నన్ను దడిపిన ఎడిది పాపోడ్రా? అవును, ఇంతవరకు ఈ ఇడిచి పెట్టి యాడిపోయినారు మీరు? ఇందాక నువ్వు శత్రువుని తలుచుకొని పళ్ళు నూరావు కదా, మేము కత్తులు నూరికపోయినామన్నా. నేను పళ్ళు నూరినప్పుడల్లా మీరు కత్తులు నూరికి పోతాంటే ఈ లోపల నా ఆయనకి ఎవడో ఒకడు వస్తాడు, లెటెక్కిలేస్తాడు సచ్చా. డై, ముందా కోనసీమ పుట్టేగాడు ఆడున్నాడు చూసి ఈ పాపో నప్ప చెప్పండి. అబ్బాయుడు సల్లగా ఉన్నాడు, నేను బట్టలు మార్చండి, రూమ్లో కూర్చోబోయి. ఇదిగో బాబు మీ బాబు. ఫ్యాక్షనిస్ట్ వీడికి మీకెట పేశారేంటి? మా రైడు గారి మీద పాస్పోర్ట్ షాట్ అని ఆ డ్రెస్ చెప్పి ఈ డ్రెస్ వేసాం. ఇప్పుడే చుట్టిన బాంబులో ఎంత ముద్దొస్తున్నాడు. ఇంకా నయ్యం వీడి చేతిలో బాంబు పెట్టలేదు. ఏం పోరాలు రాబాయిలు. సార్, కోణార్కి ఎన్ని గంటలకు వస్తుంది సార్? 3 గంటలకు వస్తుంది. మరి ఫలక్నమా ఎప్పుడు వస్తుంది సార్? 2:30. ఓహో,
మరి ప్యాసింజర్ ఎన్ని గంటలకు వస్తుంది సార్? 4 గంటలకు వస్తుంది. గూడ్స్ ఎప్పుడు వస్తుంది సార్? నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్ప, ఎక్కడికి వెళ్తావు? పట్టాలు దాటి అవతలకి వెళ్ళి ప్యాస్ పోసుకుందామని. ప్యాంట్లు పోసుకున్నా ఉన్నావు, వెళ్ళవా తరగాను సార్? మరి ఇక్కడ కాపేద్దాం, వెళ్ళి పోసుకో, పోసుకోవా బాబు. ఎవరండి మాస్టర్? అలంపురం. నిజమా? మాది అలంపురమే. అరే ఏ వీధి? సాయిబాబా గుడి వీధి. మాది ఆ వీధి. అలాగా మీ ఎక్కడ? ఆ బ్యాంక్ పక్క బిల్డింగ్ ఉంది కదా. అవునా? మాది బ్యాంక్ పక్క బిల్డింగ్. అరే ఏ అంతస్తు? 2 అంతస్తు అండి. మాది అదేనే. ఇదిగా మీ ఇద్దరు ఒక నిమిషం ఆగండి. ఇద్దరిది ఒకటే ఊరు, ఒకటే వీధి, ఒకటే బిల్డింగ్, ఒకటే అంతస్తు, దాదాపు ఒకటే ఫ్లాట్. ఒకరికొకరు తెలియబోవడం ఏమిటి? నాకేం అర్థం కావట్లా. మేము తండ్రి కొడుకులం సార్. ట్రైన్ ఇంకా రావట్లేదని ఏదో అలా సెటర్లు వేసుకుంటున్నాం అంతే. పదనారా ఈ అమ్మకడు బాడ. చిచ్చి నాకు ఈ దిక్కే నచ్చల, దిక్కు మారుస్తా. ఏదో సూర్యుడు చుట్టూ గ్రహాల్లాగా ఇలా తిరగక్కర్లా, తిరిగినంత మాత్రాన జాతకాలు మారవు. హే, నీకు వాస్తు ప్రకారం? నా వాస్తు సరే, నీకెక్కడ వాచిపోతుంది. ఊళ్ళో ట్యాక్సీలు ఆటోలు లేవా? ట్రాన్స్పోర్ట్ ఇలా అయితే కష్టం. దించండి నీ అమ్మకడు, దించండి. నీ అమ్మకడు బాడా. ఏమిటి దౌర్జన్యం? అయినా నేను ఏం తప్పు చేశాను ఇక్కడ తీసుకొచ్చారు? వీడెవడరా? వీడో మీ నువ్వే. డౌట్ వచ్చి తీసుకొచ్చాను సార్. వీడొక్కడో ఎర్రి చూపులు చూసుకుంటా తిరుగుతున్నాడండి. ఈడి చేత కూడా కొట్టించేసుకుని మీ అనుమానం తీర్చేసుకుంటే బాగుంటది కదా. కొట్టించుకోవడం ఏమిటి? మీ ఎస్ఐ నా చేత కొట్టించుకుంటాడా? సారీ, నాకు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్. అయినా మీ ఎస్ఐ నా చేత కొట్టించుకోవడం ఏమిటి? మా ఎస్ఐ గారిని ఎవడో రాయిచ్చు కొట్టాడు. అయితే అది నువ్వేనని కన్ఫర్మ్ చేసుకుని నిన్న ఇక్కడికి తీసుకొచ్చాం. నువ్వెవర్రా కన్ఫర్మ్ చేసుకోవడానికి? సరే నువ్వు ఉండు. ఏమిటి, మీ ఎస్ఐని రాయిచ్చు కొట్టారా? ఎంతసేపు అయింది? గంట క్రితం. గంట క్రితమా? మీ ముగ్గురు ముందుకు రండి. అది సరిగ్గా టైంలో రవి కన్యలోంచి తులలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఈ తలక దెబ్బలు తగలటాలు ఇవన్నీ. ఎప్పుడెక్కడ ఎంటర్ అయ్యాడు అన్నది కాదు ప్రశ్న. మా ఎస్ఐ గారిని రాయిచ్చుకుని కొట్టడమే ఆన్సర్. నువ్వు యూనిఫామ్ కి ఎక్కువ, మా ఫ్రీకి తక్కువరా? సరేలే, నువ్వు అంతగా ఆశపడుతున్నావు కాబట్టి నేను కొడతా. రాయక్కడ. అదిగో ఇదిగో ఇక్కడ. ఓకే తీసుకో. ఇదేంటి, ప్యాంట్ వేసుకోకుండా పంచ కట్టుకున్నాడు? ఆ పంచ లోపల పంచర్లు చాలా ఉంటాయి, అవన్నీ నీకు చెప్పాలా? చెప్పాలా? వదిలే. పంచర్లు పెంట్ హౌస్ లోనే కాకుండా సెల్లార్ లో కూడా ఉన్నాయా? ఒక్క నిమిషం, ఇది గుళిక కాలం, బ్యాడ్ టైం. ఇంకెక్కడో తగులుతుంది. మళ్ళీ అమృత ఘడియలు రాగానే కొడతాను, అప్పటిదాకా బ్రేక్. సింహాద్రి వచ్చే టైం అయిందయ్యా, ముందు కొట్టు. ఓకే పక్క పండి, పక్క పండి. ఈ పొంతులకు రాయిసడం కూడా రాదురా. స్పిన్ కదండి, అంతే. నేను హర్భజన్ సింగ్, మీ అంతా అంతే. అయితే ఈడు కూడా కాదురా, ఈ బయటికి తీసుకెళ్ళండి. వచ్చాడు బ్యాండేజ్ తీసుకోండి, అయిపోయినాయి. రే ఎత్తుకోండి, వెళ్దాం. ఈ అబ్బాయి వచ్చేటప్పుడు మోసుకొచ్చి వెళ్ళేప్పుడు తోసుకెళ్తారా? డోంట్ టచ్ మీ. హంసదార బొమ్మ బొమ్మ ఈడమ్మ. ఏనా ఇక్కడ ఉన్నావు? ఆపిల్స్ డజన్ ఎలా ఇస్తున్నారు? చేత్తో ఇస్తారు గురుగారు. మీరా అవతల నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్లి లోపల పడేసి కుమ్మేస్తుంటే నువ్వు ఇక్కడ యాపిల్స్ బత్తాయిలు తిన్నావా? అయినా నీ సైజుకి యాపిల్స్ బత్తాయిలు కాదురా, గుమ్మడికాయలు కావాలి. వేయల్లో శని అష్టమంలో కుజురు ఉన్నప్పుడు స్టేషన్లోకి ఎంటర్ అయ్యాం అనుకుంటూనే ఉన్నా, అడ్డమైన వాళ్ళు వచ్చి అష్ట కష్టాలు పెడతారని అదే జరుగుతోంది. గురుగారు మీరు తెలిసే తప్పు చేస్తున్నారండి. నిజమేరా, నిన్ను మెయింటైన్ చేయడం తెలిసి కూడా తప్పు చేయడమే. చిచ్చి పదా. ఎక్కడికి? ఇంటికి వెళ్ళి నా జాతకం నేను చూసుకోవాలి. ఈ బ్యాట్ ఎంత? 40 అండి. రాదండి, 1 రూపాయలకి. మేడం వీళ్ళకేమైంది? మేడం వీళ్ళంతా అనాథ పిల్లలు. ఈ కంటి కన్నీరు తడియా పగలి. ఆశ్రమం మీటింగ్ కోసం వీళ్ళందరినీ వైజాగ్ తీసుకెళ్తున్నాను. ఆశ్రమంలో ఉన్నంత వరకు వీళ్ళకి అమ్మా నాన్న గుర్తుకురారు. బయటకు వచ్చినప్పుడు అమ్మా నాన్నలతో ఉన్న పిల్లల్ని చూసి ఇలా ఏడుస్తూ ఉంటారు. ఎందుకురా ఏడుస్తున్నావు? నువ్వు ఇలా ఏడుస్తున్నావు మీ నాన్నకు తెలిసి ఎంత బాధపడతారో తెలుసా? మా నాన్న ఉన్నాడా? ఉన్నాడు, జనాల హృదయాల్లో ఉన్నాడు. కార్గిల్ యుద్ధంలో 100 మంది సైనికులను చంపి వీరమరణం పొందిన వీర జవాన్ రా మీ నాన్న. వందే మాతరం.
విషయం మీ అమ్మకు తెలిసి తాను వీరమన్నం పొందింది. అలాంటి వీరుల కడుపున పుట్టిన నువ్వు ఇలా అమ్మా నాన్న కోసం ఏడుస్తావా? ఏడవును. వీరుల కడుపున పుట్టిన బాలవీరుణ్ణి ఇంకెప్పుడు ఏడవును. వెరీ గుడ్. మీ నాన్న ఎవరో నీకు తెలుసా? రౌడీ ఇన్స్పెక్టర్ రామచంద్ర. మీ నాన్నంటే రౌడీలకి గుండాలకి హడల్. నమ్మక ద్రోహులు మీ అమ్మ నాన్న చంపేశారు. అలాంటి గొప్ప ఇన్స్పెక్టర్ కూతురుగా పుట్టిన నువ్వు ఇలా ఏడుస్తున్నావు అంటే నేను చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతాను. నేను ఇంకెప్పుడు ఏడవను. వెరీ గుడ్. కళ్ళలోన నింపుకున్న జీవితాన చీకటే చూడకు చిన్నారి, చల్లగాలి నిన్ను చేరి హాయిరాగా మందుకుంటే బెతలే వినకు పొన్నారి. ఎవరు లేరంటూ ఎన్నాళ్ళు కళలు కంటూనే ఉంటారు, మనసు మూలల్లో ఉంది మీ నవ్వు, మనసు మూలల్లో ఉంది మీ నవ్వు. ఏడ్చేవారి నోట్లో పటికి బెల్లం అనేది పాత సామెత, ఏడ్చేవారి హృదయంలో తీయన్ మాటలు అనేది ఇప్పటి మాట. ఎక్స్క్యూజ్ మీ, గీతలో శ్లోకాలు చెప్పి ఓ అమ్మాయిని ఆత్మహత్యా ప్రయత్నించి కాపాడదామని ఎంతో ప్రయత్నించాం, కానీ ఆ అమ్మాయి కనిపించలేదు. మా ట్రైన్ వచ్చేసి. మీకు కానీ కనిపిస్తే జీవితం విలువ తెలియచెప్పి ఆ అమ్మాయిని కాపాడారు. ఎందుకు? వైదేహి నిన్ను ప్రేమిస్తున్నాను. డబుల్ కంగ్రాట్స్ బ్రదర్. దేనికి? వైదేహిని సూసైడ్ చేసుకోకుండా ఆపినందుకు. వాట్ ఇస్ దిస్? రైల్వే స్టేషన్ అనుకున్నావా, లవర్స్ పార్క్ అనుకున్నావా? వాళ్ళని అడగండి. ఎవరిని? రైట్ రైట్ రైట్. వీళ్ళు ప్రేమికులు కాదు, ప్రేమ పిశాచులు. బ్రదర్, ఫస్ట్ లవ్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ లవ్, సో ఆల్ ది బెస్ట్. బ్రదర్, వాళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు? పద, లెట్స్ గో. ఏంటి ఇలా సర్ప్రైజ్ చేసావు? ప్రేమ ఇప్పుడు సర్ప్రైజ్ లో నచ్చే పడుతుంది. సెట్ అయిపోయింది, సూపర్. మాటే వింటే ఒళ్ళంతా మత్తుగా ఉందమ్మే, చిచ్చర చిన్నప్పి ఆ మాటే అంటే జన్మంతా జిప్పుగా ఉందప్పి. మాటే వింటే ఒళ్ళంతా మత్తుగా ఉందమ్మే, ఓహో ఓ రప్పి చిచ్చర చిన్నప్పి ఆ మాటే అంటే జన్మంతా జిప్పుగా ఉందప్పి.
సరదాలలో సహవాసమే సరిచోడునే చూసిందిలా సరిహద్దులే తుడిచేయగా ఇక నీ వెనెను కన్నా ఒల్లమ్మే తింగరి బుజ్జమ్మి నీ మాటే వింటే బొల్లంత మత్తుగా ఉందమ్మి చిచ్చర చిన్నప్పి ఆ మాట అంటే జన్మంతో జువగా ఉందప్పి నో హై నాదా కేస్ ఎస్కాపర్ టి కే నో సే ట్రాటర్ టి టోదో దో బుయెనో సిగాటా మారిందమ్మో నా రుటి వచ్చిందమ్మో కోరిక రాదు కదా కోరిక ఆగదుగా ఈ జర్నీయే జాలీగా పెడదారిలో నడిచిందిగా నా తెలివిలా ఇన్నాళ్ళుగా అదృష్టమే తన్నిందిలా అది ప్రేమ పేరుతోనా ఓ రబ్బీ ఒల్లమ్మి తింగరి బుచ్చమ్మి నీ మాటే వింటే బొళ్ళంత మత్తుగా ఉందమ్మి చనిపోయాక నువ్వే దేవదాసు అయిపోయావనుకో నా ఆత్మ శాంతించదు. ఏడుస్తున్న పిల్లల్ని నవ్వించావు, నేనెవరో తెలియకపోయినా నా మీద అభిమానం చూపించావు. నీలాంటి వాడికి లవర్ గా చనిపోవడం కంటే అదృష్టం ఏముంటుంది? దానిలో మార్పు రాదు. ఆ అమ్మాయిలో మార్పు రావాలంటే ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి వల్లే అవ్వాలి. మాస్టర్ ట్రైన్లన్నీ ఆలస్యంగా వస్తున్నప్పుడు ఈ టైం టేబుల్ అవసరమంటారా? నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడ కూర్చున్నావు? విశ్రాంతి కదలో. మరి ట్రైన్స్ అన్ని కరెక్ట్ టైంకి వచ్చేస్తే విశ్రాంతి కదలో ఎందుకు? మిమ్మల్ని అడగడం నాది బుద్ధి తక్కువ. నీకు చెప్పడం నాకు బుద్ధి. అది ఇంకెక్కడ ఆపేద్దాం. చెప్తా ఈ ట్రైన్ అంటే ఎప్పుడు వస్తుందో ఏంట సార్? పండు తిని తొక్కపడేస్తున్నారేంటి సార్? తొక్కలు తిని పళ్ళు పడేయాలా? అదిగా సార్, పట్టాల పైన తొక్కపడేస్తే ట్రైన్ వస్తే జారి పడుతుంది కదా. ఇంత చిన్న తొక్కకి అంత పెద్ద రైలు పడిపోద్దా? ఇంత చిన్న గుడ్డ ముక్క చూపిస్తే అంత పెద్ద ట్రైన్ ఆగట్లేదా? గుడ్డ ముక్క ఆపుదాం. తొక్కలో ఇంత తొక్క గురించి ఎంత క్లాస్ పేకాలయ్యాడు బాబు. రియాక్షన్స్ బట్టి నాకు క్లూ దొరికింది. ఏంటది? బాబు అమ్మ నాన్న ఇక్కడ ఎక్కడ ఉండుంటారు. ట్రైన్ ఇంకో అరగంట లేట్ వస్తే ఈజీ కనిపెట్టేయచ్చు. దయచేసి వినండి, విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్లవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ మరో అరగంట ఆలస్యంగా వస్తున్నందుకు చింతిస్తున్నాము. ఆహా, చూసావా, కోరుకోగానే దేవుడు కోరిక తీసేశాడు. అదే మన పవర్. నువ్వా? కాదు బాబుకు నోట చాలా ఇష్టం అనుకుంటా. 1, 2 అన్ని నీ మీద వెళ్ళిపోతాడు. ఆ నవ్వాపి వెళ్ళి డైపర్స్ పెట్టరా. ఓకే. వీడు కారణం చెప్పడం లేట్ అయితే తట్టుకోలేదు. బాబు కొంచెం ఆ వాటర్ ఇలాగి. ఇవి తాగడానికి కాదండి, కడుక్కోడానికి. నేను తాగలే ఇలాగే. నువ్వు వెళ్ళు బాబు. మళ్ళీ అరగంట లేట్ అనే అనౌన్స్మెంట్ విని పడిపోయావా? అవును ప్రభు కుమారా, ఇందాక ట్రైన్ అరగంట లేట్ అయినచో డ్రైవర్ స్పీడ్ పెంచితే వస్తుందని చెప్పాను. గంట లేట్ అయినచో రెడ్ సిగ్నల్స్ పడకపోతే వస్తుంది అని చెప్పా. గంట నర లేట్ అయినచో బ్రేకులు ఫెయిల్ అయితే వస్తుంది అని చెప్పా. మరి ఇప్పుడు 2 గంటలు లేట్ అని చెప్పి ఉన్నారు. నేను కరెక్ట్ టైం నాకు గుంటూరు వెళ్ళు మార్గం లేదా? ఉన్నది. ఏమది? ఇప్పుడు రైలు వస్తుంది కదా, అప్పుడు నువ్వు రైలెక్కి పడుకోకుండా రైలు కింద పడుకుంటే 2 సెకండ్లలో నీ ఆత్మ గుంటూరులో ఉంటుంది. నన్ను వదిలేరానికి దండం పట్టాను బాబు, వదిలేరావు రే. ఏమిరా,
ట్రైన్ లేట్గా రావడం తొందరగా రావడం నా చేతుల్లో లేదయ్యా. నువ్వు ఎర్రజెండు ఊపితే ట్రైన్ ఆగట్లేదు. అది నసక్కో. అవునా కదా? అవును అవును. ఏమిరా చేతుల్లో రెండు కట్టెలు ఉన్నాయని యాదో ఉడి ఊపుకుంటా తిరుగుతుంటావా? ఏయ్ చేతులు ఇరిసేయండి. అయ్యా నాకు కొద్దిగా టైం ఇవ్వండి. ఈసారి లేట్ అయితే నా చేతులే కాదు నా శాలరీ అయిపోయింది. అయితే పో, పోయి బిర్యానీ ట్రైన్ పో. రక్షించారు మహాప్రభు. కింద పెట్టు. ఇట్లనే కాళ్ళు అనుకోండి. వీళ్ళని తగలయ్యా. వీళ్ళ ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు వీళ్ళ కాళ్ళు నరికేయాలి, వీళ్ళ కళ్ళు పీకేయాలి. చవూరుగా పిల్లడు పోగొట్టి ఆ సత్యనారాయణ స్వామి ఉన్నాడు, మన బాబుని మరణిస్తాడు. నా చేతిలో ఉన్నాడని మీరు మీ చేతిలో ఉన్నాడని నేను ఇక్కడే కదండి వదిలేసావు. ఎక్కడ ఉన్నాడు? కంగారు పడకక్క, దొరుకుతాడులే. ఎక్కడ? అడుగు మన బాబు, అడుగు. మళ్ళీ మా బాబుని మాకు దక్కేలా చేశావు, చాలా థ్యాంక్స్ అమ్మా. నా మేనల్లుడు మళ్ళీ మాకు దొరుకుతాడు అనుకోలేదమ్మా. నీ రుణం ఎలా తెచ్చుకోవాలో తెలియట్లేదు. ట్రైన్ వచ్చే టైం అయిపోయింది, బాబు తల్లిదండ్రులు ఇంకా రాలేదని చాలా కంగారు పడ్డాను. సమయానికి వచ్చారండి, వీడు చాలా లక్కీ పిల్ల. రావే రాస్తావా? అలాగే థ్యాంక్స్ అమ్మా, వస్తాము. చూసావమ్మా, ఇంతలోనే నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో. అవును, కన్నవాళ్ళతో వెళ్తున్నానన్న ఆనందం కంటే నిన్నొదిలి వెళ్తున్నానన్న బాధ వాళ్ళు. దొంగ తల్లిదండ్రులు అమ్మా, పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు. త్వరగా వెళ్ళి పట్టుకోండి అమ్మా. త్వరగా బాధ పడతారనుకోలేదు. త్వరగా మదర్ సెంటిమెంట్ కన్నీళ్ళు పెట్టుకున్నాను అంతే, సూపర్ గా వర్కౌట్ అయింది. వీడిని మంచి రేట్ అమ్మేయచ్చు. ఊరుకోరా. నువ్వే కన్నా చెప్పకపోయి ఉంటే పిల్లాడు మనకు దక్కేవాడు కాదు. నిన్ను తీసుకెళ్ళింది దొంగలని తెలియగానే ఎంత బాధపడ్డాను. వాళ్ళు నిన్నేం చేస్తారో అని చాలా కంగారు పడ్డాను. నా బంగారు కొండ బుజ్జి తండ్రి, ఇప్పుడు నిజంగానే నీ అమ్మ నాన్నలు వచ్చినా నేను నిన్ను వాళ్ళకి ఇవ్వను రా. చూసారా వైదేహిలో ఎంత మార్పు వచ్చేసింది. ఎంతకైనా ప్రేమ సెంటిమెంట్ కన్నా అమ్మ సెంటిమెంటే గొప్పది. కరెక్ట్ బ్రదర్. అవును, అమ్మ ప్రేమ ముందు ఏ ప్రేమైనా గట్టి పొరుకుతో సమానం. ఎలా జరిగింది? ఆత్మహత్య. నా కళ్ళ ముందే ట్రైన్ కింద పడి చచ్చిపోయింది.
అన్నా బాబు ఎత్తుకెళ్ళిన వాళ్ళు దొంగలే అని చెప్పింది ఈవిడే అన్నా. మంచి మనసున్న రామ్ వైదేహి గారులకి నమస్కారం. నేను అవాక్యురాలిని. ప్రేమించిన వాడిని నమ్మి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. నాతో కాపురం చేసి బిడ్డ పుట్టగానే మాయమైపోయాడు. అప్పటికి కానీ తెలియలేదు నేను మోసపోయానని. అమ్మలేని బిడ్డనైనా ఆదరిస్తారు గాని భర్తలేని ఆడదాని మీద కనీసం జాలి కూడా చూపించదు ఈ లోకం. ప్రేమ పేరుతో దారుణంగా మోసపోయిన నాపై దేవుడికి కరుణ లేదేమో అనుకున్నాను. కానీ దేవుడే మీ రూపంలో వచ్చి నా బిడ్డపై అపారమైన ప్రేమను కురిపించాడు. వయసులో చిన్నవారైనా మనసులో చాలా పెద్దవారు మీరు. నా బిడ్డని అనాథ కాకుండా చేసినందుకు జన్మ జన్మలకి నేను కృతజ్ఞరాలనై ఉంటాను. ఈ లోకం నుండి పుట్టెడు దుఃఖంతో వీడ్కోలు తీసుకోబోయే నాకు మీ అవ్యాజీయమైన ప్రేమకు నమస్కారంతో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మనశ్శాంతితో చనిపోతున్న ఓ తల్లి. ఒక నిండు ప్రాణాన్ని మనం కాపాడలేకపోయాం. కోట్ల మధ్య పుట్టి డబ్బు ప్రేమ ఎక్కువ చచ్చిపోలేదు ఆవిడ. సొసైటీలో తన స్థానం ఏంటో తెలుసుకుని భయపడి ఆ భయంతో చచ్చిపోయింది ఆవిడ. తనతో పాటు తన బిడ్డ బతుకుడు తనకు భారమై బిడ్డ మీద ప్రేమను చంపుకొని మరీ చచ్చిపోయింది ఆవిడ. ఇప్పటికైనా నీకు అర్థమవుతుంది ఒక నార్మల్ మనిషి బతకడం ఎంత కష్టమో. ఏంటి చూశాడు చూశాడు చూశాడు, పరీక్షలో ఫెయిల్ అయితే చూశాడు, అమ్మ నాన్న తిడితే చూశాడు, లవ్లో ఫెయిల్ అయితే చూశాడు, మొగ టీవీ రిమోట్ పడలేదని చూశాడు, పంత నెగ్గకపోతే చూశాడు. అరే మీకు సుసతపై తెలీదా? రే మనిషిగా పుట్టడం అన్నదే ఒక వరం. ఆ వరాన్ని ప్రతి క్షణం సెలబ్రేట్ చేసుకుని ఎంజాయ్ చేయాలి. కానీ ఇలా వచ్చిపోయే మబ్బుల్లాంటి బాధల కోసం చచ్చిపోవడానికి కాదు మనిషిగా పుట్టింది. చూడు చచ్చి సాధించేదేం లేదు, బతికి నలుగురికి ఉపయోగపడాలి. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఇంకా చస్తాను నువ్వు మొండుపట్టు తలకపోతే నిన్ను పుట్టించిన ఆ దేవుడు కూడా నేను క్షమించాడు. ఆలోచించు. ఏంటి గూడ్సా, సింహాద్రాక్ష వెళ్ళేదాకా దేనికి సిగ్నల్ ఇవ్వను, ఆపే దీన్ని ఇక్కడ, దాన్ని పంపే. ట్రైన్ నెంబర్ 7240 విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్లవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో వచ్చింది. అరే థాయ్ చైనా సనాద్రి ఆ కత్తు తీసుకొని ప్లాట్ఫామ్ మీద పండి. అలాగే ఆ పోతుల మల్లారాయుడు గారు యా డబ్బాల నుంచి దిగిరా ఏసేను కొడుకును. ఓకే అన్న. ఇన్నాళ్ళ గుర్తొచ్చాన వాన నువ్వు వస్తానంటే నేను తండ్రి ఇప్పుడు కట్టుకుని. ఏయ్ సింహాద్రి కూడా వచ్చేస్తుంది ఇంకా రావా, 2 గంటలు అయింది నువ్వు లోపలికి వెళ్ళి రిలీజ్ అయిపోయింది. నల్లాళ్ళ దాకా రాడనుకున్నాను, ఇలాంటి వాడు రోజుకొకటి తగిలితే చాలు కాంట్రాక్ట్ క్లీనర్ అయిపోతాను. ఏంటండి ట్రైన్ లేట్ అండి కంగారు పడ్డారు, ఇప్పుడు ట్రైన్ వస్తుందంటే కొంచెం కూడా సంతోషం లేదు. చనిపోయిన రోగికి వైద్యము చేసిన యామి ప్రయోజనము సుచువా? కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. ఈ దినము నా పెండ్లి దినము, నా పెండ్లి అయ్యి ఇప్పటికి 7 సంవత్సరములైనది. కానీ యామి ప్రయోజనము, ఉద్యోగరీత్యా నాకు క్యాంపులు ఎక్కువ గుట వలన నా భార్యతో ఇంతవరకు హనీమూన్ కాదు కదా, శోభనము కూడా జరిగి ఉండలేదు. ఆమె మాత్రము ఎంతకాలము సహించును, చూచినది 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 చివరకు వేసినది. ఏం వేసింది సార్? కోర్టులో విడాకులకు కేసు వేసినది. ఈ దినము ఆఖరి వాయిదా. నేటి మధ్యాహ్నము 3 గంటల లోపు కోర్టునకు వెళ్లి నా భార్యకు క్షమాపణ చెప్పి నా జీవితమును చిగురింపజేసుకునవలనుకుంటుంది. కానీ ఇచ్చటనే మూడైనది. ఈ పాటికి కోర్టు నా భార్యకు విడాకులు మంజూరు చేసియే ఉండు. సార్ మీరు బాధపడకండి సార్, మన ప్రభు దయగలవాడు, ఎవ్వరికి అన్యాయం చేయడు. మీరిప్పుడు ఎలాగైతే మీ మనసును మార్చుకున్నారో మీ భార్య కూడా తప్పకుండా తన మనసు మార్చుకుని ఉంటుంది. మీరు ఒక్కసారి ఇంటికెళ్ళి చూడండి, మీ భార్య హ్యాపీగా పరిగెత్తుకుని మీ దగ్గరకు వస్తుంది. శిశువా ఇప్పటి వరకు అంతయును నీ టంగు చెప్పినట్లే జరిగి ఉన్నది. నీ టంగుతో నన్ను రీఛార్జ్ చేసి ఉన్నావు. నిజముగా అట్లే జరిగినచో నేను ప్రతిదినము నీ పేరుతో ప్రార్థన చేసేదను, నీ టంగు పేరుతో కూడా ప్రార్థన చేసేదను శిశువా. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ధన్యవాదములు శిశువా. నా బ్యాగ్ ఇక్కడ పెట్టాను.
ఇదిగోండి మీ బ్యాగ్. థ్యాంక్స్ అండి. మీరు అనుకున్నట్టు నేను జెంట్లమెన్ కాదు, నేను దొంగని. ఇదిగోండి నా ఫోటో. మీరు సూసైడ్ లెటర్ రాస్తుంటే వెనక నుంచి చదివాను. ఆ షాపోడికి మీరు డబ్బులు ఇస్తుంటే మీ బ్యాగ్ కాజేయాలనుకున్నాను. నేను కనిపించిన ప్రతిసారి మంచివాడు మంచివాడు అని నాలో మార్పు తీసుకొచ్చాను. ఈరోజు నేను దొంగతనం మానేసి కష్టపడి బతుకుతాను. నువ్వు నన్ను వరించు. ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకుని హ్యాపీగా ఉండండి. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు అదృష్టం వరించలేదు, నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో. ఓకే, వాడు ఎస్ఐ డబ్బులు వస్తాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు దిగంగానే వాడి నెత్తి మీద కత్తి పడాలా. అనుకున్న ఆ బాలుని నాలుక గోల్డెన్ టంగు చేయము తండ్రి, చేయము తండ్రి. ఏమప్పా బండరాయుడు, క్షమించమని కాళ్ళ మీద పడాలా? ఏంది క్షమించేశానులే, ఇక నీకు నాకు గొడవలు ఏమి లేవు. అయ్యో బండరాయుడు, నీ నుదుట రక్తమా? ఏయ్ పదండ్రా, మనం మన బండరాయుని రక్షించుకోవాలా. పదండి, వెంటనే ఆసుపత్రికి. ఒరేయ్, నువ్వు చేసిన పనికి భయపడచ్చానరా, కానీ నువ్వు పంచలాగడం వల్ల ఇద్దరు ఫ్యాక్షనిస్టులు ఒకటయ్యారా, మంచి పని చేశావరా. మరేమనుకున్నావు డాడీ, నేను నీ కడుకుని. ఆ విషయం మీ అమ్మని అడుగుదాంరా. నువ్వెక్కడండి? నేను ఎక్కాల్సిన ట్రైన్ ఎప్పుడో వెళ్ళిపోయింది. మరప్పుడు ఎందుకు ఎక్కలేదు? సూసైడ్ చేసుకోబోతున్న ఒక అందమైన అమ్మాయిని కాపాడదామని, ఈ చంటోడిని తన అమ్మ కప్పగిద్దామని. కానీ నేను రెండిట్లో ఫెయిల్ అయిపోయాను. రేపు జాబ్ కోసం అమెరికా వెళ్ళాలి కదా. మీ ఇద్దరి కోసం ఈ ప్రయాణాన్ని ఆపుకున్నాను, ఈ చంటోడి కోసం అమెరికా ప్రయాణాన్ని ఆపుకోలేనా? గుంటూరు వెళ్ళవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ బయలుదేరటకు సిద్ధముగా ఉన్నది. Thank you.
నాన్నగా నేను, నాన్నగా నువ్వు ఉందాం. ఇక మీదట మనకు పిల్లలు వద్దు. వీడు మనకు చాలు. ఒకసారి కనపడరా. నేనే వేసింది. నన్ను కొట్టుబడి ఇక్కడ ఉన్నాడు, పట్టుకోండి రాయ్. వీడు మళ్ళీ రాయి తీశాడు రాయ్.